ताता मुत्तातलारा कार्येशु दासी करणेशु मंत्री भोज्येशु माता सेनेशु रंभा मीरु उपदेशिंचिन मंत्रान्नी समाजोलो मीरु स्त्रीकिच्चिन गौरवान्नी नेनु कूडा अनुसरिस्तू मी अडुगुजाडल्लो नडुस्तुन्नानु नन्नु दीविंचंडि कानी ఈ మధ్య టీవీ సీరియల్స్ చూసి ఎవడేం చెప్తే అది నమ్మి నా భార్య నా మాట వింటలేదు తండ్రులారా మీ మంత్రోపదేశానికి భంగం వాటిల్లకుండా దానికి బుద్ధి చెప్పే ధైర్యాన్ని నాకు ప్రసాదించండి ఏమే కార్యేషు దాసి ఇక్కడే ఉన్నాను కదా ఎందుకలా అరుస్తున్నారు నార్మోయ్ సింహాన్ని గర్జించొద్దంటానికి మొగోని నోరుమీయమంటానికి నువ్వెవరువే ఏంటే నీ సిగ్గు చివడా ఈ కొప్పులు ఈ చీరలు ఈ అలంకరణ ఏంటే ఎళ్ళు లోపల ఎళ్ళు డ్రెస్ మార్చుకురా ఎళ్ళు ఎలా ఇచ్చాను వెరీ గుడ్ దాసి అంటే ఇలా ఉండాలి ఓకే ఇప్పుడు నువ్వు నాకు నచ్చావే ఇంకేం చెయ్యాలి అయ్య గారు నార్మోయ్ నన్నే ప్రశ్నిస్తున్నావా లేదు షెల్ఫ్ లో కట్టలు పెట్టాను అవి తీసుకుని నాతో వచ్చేయి దాసి కట్టలు పెట్టాలా నీ రోగం కుదిరుస్తా కట్టడం పెట్టానయ్య గారు స్వామి ఇది ఎక్కడ పెట్టను నా నెత్తిమే పెట్టవే సరేనండి నెత్తిమే పెట్టండి నెత్తిమే పెడతా దొర్తి అలాగే సై నీకు చెప్పాను డోంట్ టెంప్ట్ మీ నిలబడు అక్కడ కుర్రోడు కనపడితే చాలు ఏంటి ఇగిలిపో దొర్తి లోపల పెట్టు పెట్టు లోపల నువ్వు ఎక్కడ సరే నా కర్మ ఎరకపోయి దొరికాడు హిట్లర్ మొగుడు ఏ టైంలో పుట్టాడో ఏంటో రే బాలుగాడు రాలేదంటా ఇంకాను ఆ హిట్లర్ గాడు వచ్చే టైం అయింది ఆడు అసలే ముక్కో వస్తాడరా రే ఆడి కాబోయే అందమైన భార్య కోసం ఈ లేడీస్ కాలేజ్ దగ్గర సెర్చింగ్ లో ఉన్నాడేమో అయిపోయాడంతే నేను బానే కనిపిస్తాను ఐమాక్స్ కెళ్దావా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సిడో సిడో బాలు ఏడి ఇంకా రాలేదు సార్ ఫారినర్స్ వచ్చారా వచ్చే సార్ కాన్ఫరెన్స్ రూమ్ లో కూర్చోబెట్టాను బాలు రాగానే కాన్ఫరెన్స్ హాల్ గ్రామం చెప్పండి ఓకే సార్ ఎక్స్క్యూజ్ మీ సార్ అవర్ బాస్ ఇస్ వెరీ డిసిప్లిన్ పర్సన్ హిస్ వర్డ్ ఇస్ వర్డ్ హిస్ ఎ వెరీ గుడ్ ఫేమస్ సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ బాలు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ This is Mr. Hitler, boss of this organization. Hello. He is Mr. Samson. Hello. And he is David. Sir, ఈ పేపర్స్ మీ సైన్ చేసి వాళ్ళ క్యాష్ ఇచ్చేస్తే మన డీల్ ఫైనలైజ్ అయిపోతుంది సార్ వెరీ గుడ్ బాలు వాళ్ళ క్యాష్ ఇచ్చే yes sir please what is this కట్టలు fresh bundles what is this bloody smell yeah new notes that gives that smell what is this is this new indian currency sir అందులో కొత్తిమీర కట్టలు పెట్టారండి సార్ కొత్తిమీర కట్టలేండి సార్ చూడండి సార్ you bloody cheat no business no agreement no deal ఏమిటి సార్ ఇది ఎంతో కష్టపడి సెట్ చేసి మంచి పార్టీని తెచ్చాను ఇలా చేశారండి సార్ మీరు సార్ ఏంటి సార్ ఇది కొత్తిమీర కట్టలు అది తెలుసు సార్ ఇక్కడికి ఎలా వచ్చాయి సార్ తెలుసు నా కార్యేశు దాసి చేసిన పని ఇది ఏమే కార్యేశు దాసి ఆగట్టు ఈగట్టు గోదావరి గట్టు ఆ కట్ట ఈ కట్ట కొత్తిమీర కట్ట కొత్తిమీర ఏం వయసే నీ వయసు పి సుశీల గారింట్లో కుక్కపిల్ల వయసులో ఉంది సారీ అండి అంత బ్యాడ్ గా ఉందా అవునే నేను సూట్ కేసు లో కట్టలు పెట్టమంటే అయ్యో మీరు కట్టాలంటే నేను కొత్తిమీర కట్టాలని అనుకున్నాను నాకే ఆన్సర్ చెప్తున్నావు నువ్వు చంపేస్తాను నిన్ను కృష్ణ కృష్ణ అని పిలిస్తే నువ్వేనా ద్రౌపది అంటే కృష్ణుడు రావడానికి పిలిచావా అక్కయా ఆపదలో అరిచావా ఈ సీన్ చూసావా బావా చివరిసారిగా అడుగుతున్నాను మా అక్కయ్యను చిత్రాలు చేయడం మనవా నా ఇష్టం రా
ఇప్పుడు ఇది నా దాసి నేను కొట్టుకుంటాను తీసుకుంటాను కానీ అది నాకు అక్కియా ఆ అక్కియక తమ్ముడుగా నీ ఆస్తికి వారసుడిగా నిన్ను అడిగే హక్కు నాకు ఎప్పుడూ ఉంటది నువ్వు నాకు వారసుడివేంట్రా ఇంకా నాకు పిల్లలు పుట్టరా ఏంటి ఇంకా నీకు పిల్లలు పుడతారని ఆశ ఏమనుకోకూడదా ఇప్పుడు ల్యాండ్ ఫోన్ కనిపెట్టిన కాలంలో పెళ్లి చేసుకున్నా ఇప్పుడు సెల్ ఫోన్ కాలంలో నీకు చిల్లరన నీ ఎవనో ఎప్పుడో కచక డిస్కనెక్ట్ రేయ్ నా ఫిజికల్ ఫిట్నెస్ గురించి మాట్లాడవంటే నీ బెడ్ ఫిట్నెస్ ఏంటండి మీకు ఎంత ఫిట్నెస్ ఉండి ఏ ప్రయోజనం మనకు పిల్లలు పుట్టారా బాధపడకే అక్కియా నేను అందుకే చెప్తున్నాను నాకు వయసు అయిపోక ముందే నన్ను దత్తత తీసుకుని బావని పెంచుకోమని చెప్పు నిన్ను నేను దత్తత తీసుకోవడమేంట్రా యూరియా వేసిన ఎద్దులా పెరిగావు మా నాన్నకు తమ్ముళ్ళ ఉన్నావు సరే ఇట్స్ ఆల్ రైట్ నేను కెమికల్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ పెడుతున్నాను ప్రస్తుతానికి 10 లక్షలు కొట్టు 10 లక్షల 10 కోట్లు ఇచ్చినా సాయంత్రానికి ప్లేట్ బిల్స్ కట్టుకుంటావు దరిద్రుడు ఏవండి ఏవండి నాకున్నది ఒకే ఒక తమ్ముడు మీ దగ్గర 100 కోట్లు పడి మూలుగుతున్నాయి నా తమ్ముడికి ఒక 10 లక్షలు ఇవ్వండి చంపేస్తాను మీ ఇద్దరు అరిచి గీపెట్టినా సరే పైసేవను గెట్ అవుట్ ఇవ్వవా ఇవ్వను ఎలా ఇవ్వవో నేను చూస్తాను ఏంటా నువ్వు చూసేదిలే తమ్ముడు ఇవ్వబా వెళ్తున్నా వెళ్తున్నా చీయర్స్ హాయ్ వరుణ్ హాయ్రా హాయ్ 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 ఏంట్రా లేట్ గర్ల్ ఫ్రెండ్ కి కహానీ చెప్పొచ్చేసరికి ఈ టైం అయిందిరా ఇంకా లేట్ అని కూర్చో బేరర్ మరో లార్జ్ రే హిస్ గిరీష్ అండ్ హిస్ బాలు హాయ్ ఈ రోజు మనకి మందు దాత అదేంటి నీ ముందు కూల్ డ్రింక్ ఉంది వాడు మందు కొట్టాడు ఏ గాంధీ గారి వారసుడా కాదురా కూర్చొని చెప్పనా ఒక అందమైన గుణవంతురాలైన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని హనీమూన్ కి ఫారిన్ వెళ్ళాలన్నది వీడి ఆశయం హనీమూన్ కి డ్రింక్ కి లింక్ ఏంటి ఆల్కహాల్ ఆసియాని దూరం చేస్తుంది బ్రదర్ అరే అరే గ్రేట్ ఆసియం కోసం ఆల్కహాల్ ని దూరం చేసావు వెరీ గుడ్ బ్రదర్ థాంక్యూ నీ ఆసియం నెరవేరాలని కోరుకుంటూ నీ తరపు నేను డ్రింక్ చేస్తాను రెండోసారి చేసుకోటండి రా చీయర్స్ పంచర్ ఏంటి వెతుకుతున్నావు అది నా చెల్లెలి గుళ్ళ తప్పిపోయిందండి అందుకే వెతుకుతున్నాను సర్లే వెళ్ళు థ్యాంక్స్ టికెట్ 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 అమీర్పేట్ కోట ఇవ్వండి టికెట్ టికెట్ ఒక్కసారి వెనక తిరిగి చూడు టికెట్ కి సరిపడా చిల్లర ఇచ్చి కండక్టర్ తో సహకరించవలను రూల్స్ ని ఈ విధంగా వాడేసుకుంటారా మీరు మరి రూల్స్ చెప్పింది మేమే కదా టికెట్ 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 గాంధీ బొమ్మ కొట్టేవండి ఏ గాంధీ ఏంటి
ఏ గాంధీయా బారిస్టర్ ఉద్యోగం కోసం సౌత్ ఆఫ్రికా వెళ్ళిన గాంధీ గురించి నీకు తెలీదా డర్బన్ రైలు నుంచి తోసేపడిన గాంధీ గురించి నీకు తెలీదా ఉప్పు సత్యాగ్రహం చేసిన గాంధీ గురించి నీకు తెలీదా మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన మన గాంధీ గురించి నీకు తెలీదా గాడ్సే తుపాకీ కొడుకు హే రామ్ అంటూ చచ్చిపోయిన మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గురించి నీకు తెలీదా అని అడుగుతున్నాను గాంధీ గురించి తెలియని వాళ్ళందరికీ కండక్టర్ ఉద్యోగం ఇచ్చేస్తున్నా అందుకే మన దేశం నాశనం అయిపోతాను అదే ఆ గాంధీ బొమ్మ దగ్గరికి టికెట్ ఏ గాంధీ బొమ్మ దగ్గరికి రా కుక్కట్పల్లిలో ఉన్న గాంధీ బొమ్మ దగ్గరక చిక్కడపల్లిలో ఉన్న గాంధీ బొమ్మ దగ్గరక మలక్పేటలో ఉన్న గాంధీ బొమ్మ దగ్గరక కోటిలో ఉన్న గాంధీ బొమ్మ దగ్గరక లింగంపల్లిలో ఉన్న గాంధీ బొమ్మ దగ్గరక అబిక్స్ లో ఉన్న గాంధీ బొమ్మ దగ్గరక ఏ గాంధీ బొమ్మ దగ్గర టికెట్ ఇమ్మంటావరా ఎన్ని గాంధీ బొమ్మలు ఉన్నాయి ఏంటి ముందు అసలు సిటీలో ఎన్ని గాంధీ బొమ్మలు ఉన్నాయో తెలుసుకో ఆ తర్వాత ఏ గాంధీ బొమ్మ దగ్గరికి వెళ్ళాలో ఆలోచించుకో ఆ తర్వాత టికెట్ అడుగు డ్రైవర్ బస్ ఆపో అదో టికెట్ ఇవ్వడానికి నువ్వు బస్ ఆపడానికి ఏంటి సంబంధం బస్సుకి రోడ్డుకి ఉన్న సంబంధం బాబు చెప్పుకుందరే ఏంట్రా అలా ఉన్నావు నీ ఆశయం అంబిషన్ గురించి ఊహాలోచన ఇన్నాళ్ళు నేను ఎలాంటి అమ్మాయి కావాలనుకున్నాను ఎలాంటి అమ్మాయి కోసం ఊహల్లో బతికాను అలాంటి అమ్మాయి సడన్ గా గుడి దగ్గర కనిపించిందిరా నెక్స్ట్ డే గుడికి వెళ్ళానరా కనిపించలేదు రోజు గుళ్ళో కనిపించడానికి ఆమె పూజారి కూతురా ఒకవేళ వీక్లీ భక్తురాలు ఉండొచ్చు ఇది కరెక్ట్ లేదురా మరోసారి నేను బస్సులో వెళ్తుంటే ఇందిరానగర్ సందీప్ సూపర్ బజార్ లో కనిపించింది దగ్గరికి వెళ్ళేసరికి ఆటోలో వెళ్ళిపోయింది సూపర్ బజార్ లోనా అవునరా నిన్నే చూశాను కరెక్ట్ గా అమ్మాయినే చూసావా అరే అవునన్నా కదా చాలు ఈ క్లూ చాలు ఏ సెంటర్ అయినా సరే వెతికిపడుకోవడానికి పదండి రండి హైదరాబాద్ క్లూ స్టీన్ స్పెషల్ ఆఫీసర్స్ ఏం కావాలి మీకు రీసెంట్ గా పంజాగుట్ట అలుగా జ్యువెలర్స్ లో దొంగతనం జరిగింది దాని గురించి ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చాం కోహినూర్ వజ్రానికి కోనసీమ వంకాయకి పోలికేంటి ఎక్కడో అలుకాస్ జ్యువెలర్స్ లో దొంగతనం జరిగితే సూపర్ బజార్ లో ఇన్వెస్టిగేట్ చేస్తారా కాశ్మీర్ లో ప్లాన్ చేసి ముంబై లో బాంబులు పేలడం ఇది అంతే అది దేశ సమస్య హలో ఏంటి ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేయకుండా న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు ఇలా రివర్స్ ఆర్గ్యుమెంట్ చేస్తే మీ సూపర్ మార్కెట్ సీజ్ చేయాల్సి వస్తుంది సారీ సార్ క్యాజువల్ గా అడిగాను చూడండి అక్కడ దొంగతనం చేసిన ముఠాలో ఒక అమ్మాయి ఇక్కడ పర్చేసింగ్ వచ్చిందని తెలిసింది ఇక్కడ క్లోజ్ సర్క్యూట్ కెమెరాలు పెట్టారా పెట్టాం సార్ మేము ఒకసారి వాటిని చెక్ చేయాలి వెంటనే ఈ క్యాసెట్ ను మాకు హ్యాండ్ అవుట్ చేయండి కడుపులో ఏనుగులు పరిగెడుతున్నాయి ఏనుగులు కాదురా యదవా ఎలుకలు అనాలి ముందు ఎలకలే లేట్ అయ్యేసరికి ఏనుగులయ్యాయి ఆహా కాంతామణి కాఫీ 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 ఏంట్రా ఈ గొడవ ఏంటండి ఇల్లు అనుకుంటున్నారా హోటల్ అనుకుంటున్నారా ఆయన పొద్దున్న లేచి తెగించి అర డజన్ సార్లు తాగారు ఏముందా కాఫీలో దారిద్రం ఎంత మాట కాఫీని తింటావా కళ్ళు పోతాయి చెంపలేసుకో థ్యాంక్ యూ ఇట్స్ ఓకే ఇదిరా ఈ ప్రియురాలు కమ్ కాబోయే భార్య టోటల్ ఫ్యామిలీ గ్రూప్ ఫోటో మొత్తానికి ఫ్యామిలీ ఇన్ఫర్మేషన్ అంతా సంపాదించారు అమ్మా ఆకలేస్తుందమ్మా రామ్మా నాన్న అమ్మా రామ్మా నాకు ఆకలేస్తుందమ్మా నాకు ఆకలేస్తుందమ్మా ఆ ఇదేంటి ఈ గెటప్ ఏంటి మీరే చెప్పారుగా భోజేశు మొత్తాన్ని ఓహో ఎలా ఇచ్చాను తినండి అమ్మా నా తినిపించవా అయ్యో చిన్న పిల్లల అల్లరి ఏంటి తినిపిస్తాను అమ్మలా తినిపిస్తాను ఆ ఆ ఆ
మాతా నానా పాలు ఏ నానా పాలు ఓ పాలా ఇస్తాను పాలివమ్మ దా 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 ఏయ్ ఏంటి పడుకో పడుకో ఆ పడుకో దా ఏంటి ఏంటి పడుకోవడం ఏంటి తల్లి తన బిడ్డకి పాలు ఎలా ఇస్తుందో అట్టి చూడండి ఆ ఏంటి అమ్మ ఏంటి అమ్మ అమ్మ అలా పాలిస్తావా నాకు తల్లివి కదా మన నువ్వు ఇస్తావే అలాగే అలాగే ఇస్తావు పాలు ఇక్కవశల అసనవా సంతోషిను అయ్యో ఫాదర్ చూసావా ఎలాంటి తిక్కవశల అసనదో దానికి చిమ్మడ చిమ్మడలిస్తా మీరు చెప్పిన ధర్మోపదేశాలు మొత్తం పాటించేటట్టు చేస్తా గర్భగుడికి వెనకాల ఉండే గోడను టచ్ చేసి నమస్కారం పెట్టుకుంటే చాలా మంచిదండి ఎందుకంటే గర్భగుడి లోపల ఒక విగ్రహం ఉంటుంది కదండి ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించేటప్పుడు ఒక యంత్రాన్ని పెడతారు ఆ యంత్రం వల్ల విగ్రహానికి మ్యాగ్నెటిక్ పవర్ పెరిగి ఈ గోడ కూడా పవర్ తగులుతుందన్నమాట అందుకే ఈ గోడను తాకితే దేవుణ్ణే తాకినట్టు అన్నమాట అడక్కపోయినా చెప్పడం తోటి భక్తుడిగా నా ధర్మం కదండి ఆ అబ్బాయి చెప్పింది నిజమేనమ్మా దండం పెట్టుకో ఓం నిరంజనాయ విద్మహే నిరాకారాయ ధీమహి తన్నో శ్రీనివాస ప్రచోదయాత్ ఓం అకాల మృత్యుహరణం సర్వ వ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం శ్రీ వెంకటేశ్వర పాదో స్టాప్ స్టాప్ మళ్ళీ ఏమైంది తీర్థం పుచ్చుకున్నాక ఎంగిల్ చేత్తో తలం తొడగకూడదు అందరూ ఇలాగే చేస్తున్నారుగా అదే తప్పు పంతులు గారు చెటకోపం పెడతారు చెటకోపం అంటే ఏంటి దేవుడు పాదాలు మీరు ఎంగిలి చేయి తలకు రాసుకుంటే దేవుడు పాదాలను ఎంగిలి చేసినట్టు కదా అది పాపం కదా పదేళ్ల నుంచి పూజారిగా పనిచేస్తున్నాను గాని నాకు ఈ మాత్రం జ్ఞానం తెలియలేదు నాయన నువ్వు మామూలు మనిషివి కాదు మహామేధావి మహాజ్ఞానివి ఈ ప్రసాదం తీసుకో నాయన స్వామి స్త్రీలను ఎక్కడ గౌరవిస్తామో అక్కడే దేవతలు తిరుగుతూ ఉంటారు ముందు వాడుకోవండి మేడం మేడం వన్ సెకండ్ ప్రసాదం అంటే ఏంటి తెలుసా మీకు అరటిపండు ముక్క కొబ్బరి చెక్క చెప్పిన సూక్తులు చాలు వెళ్ళి పని చూసుకో బాగా బుద్ధి చెప్పావు స్వప్న నువ్వు కట్ చేసి ఉండకపోతే వాడు ఇలాగే ఏదో చెప్పుకుంటూ మన ఇంటి దాకా వచ్చేసేవాడు రకరకాల రోమ్లు ఉంటారే వీడిది ఏదో టైపు కొంచెం తప్పకుండా బాబా ఏంటిదే సిటీ బస్సులో జనం ఎక్కువైపోయారు అందుకే నా రిక్షా ఎవడు ఎక్కట్లేదు నాకు హైదరాబాద్ మొత్తం ఇంచు తెలుసు నన్నే మోసం చేయాలని చూడక అవును ఆ రోజు గాంధీ బొమ్మ జల కొట్టింది ఈడే కదా చెప్తాను ఇవాళ నీ కళ్ళ జల కొడతాను చూడరే టికెట్ టికెట్ చిల్లర లేని వాళ్ళందరూ టికెట్ తీసుకోవాలమ్మా టికెట్ నువ్వా ఈసారి గాంధీ బొమ్మ దగ్గరికి వెళ్ళాలంటే ఈసారి గాంధీ బొమ్మ దగ్గరికి కాదు మరి కొత్త విగ్రహం దగ్గరికి ఓహో ఈసారి బుద్ధుడి మీద డిపెండ్ అయ్యావా చెప్పు ఏ బుద్ధుడి దగ్గర తీసుకెళ్ళమంటావు నరకం చూపించేస్తున్నావు కదరా నేను తట్టుకోలేకపోతున్నాను కదా నాకు తెలియగలుగుతాను హైదరాబాద్ సికింద్రాబాద్ మొత్తం మీద ఎన్ని బుద్ధ విగ్రహాలు ఉన్నాయరా మీరు చెప్పండి సార్ ఒకటే కదా సార్ ఒకటే కదా అది ఎక్కడ ఉందండి హుస్సేన్ సాగర్ లో కదా విన్నావా మాలాంటి అమాయకులందరికీ చెవులు పువ్వులు ఎక్కేసి నువ్వు ఆడుకుంటావా పైగా హైదరాబాద్ లో పుట్టాను ఇంచుటి ఇంచు నాకు తెలుసు అని అంటావా హైదరాబాద్ మొత్తం మీద ఒకే ఒక బుద్ధ విగ్రహం ఉందని తగ్గి తెలీదా ఎలా నీకు తెలీదా అని అడుగుతున్నాడు ఏ బుద్ధుడి దగ్గరికి రా ప్రసాద్ మల్టీప్లెక్స్ థియేటర్ కార్నర్ నుంచి కనిపించే బుద్ధుడి దగ్గరికా లూంబిని పార్క్ దగ్గర నుంచి కనిపించే బుద్ధుడి దగ్గరికా ట్యాంక్ బండ్ దగ్గర నుంచి కనిపించే బుద్ధ విగ్రహం దగ్గరికా నీలాంటి యదవల యదొప్పం చేస్తారా సంజీవయ్య పార్క్ అక్కడి నుంచి కనిపించే బుద్ధ విగ్రహం దగ్గరికా నక్లెస్ రోడ్ దగ్గర నుంచి కనిపించే బుద్ధ విగ్రహం దగ్గరికా ఎక్కడికి బాబాయ్ ఇన్ని చోట్ల నుండి చూస్తే బుద్ధ విగ్రహం కనబడతాదా కనిపించాలనే కదరా అంత పెద్ద విగ్రహం పెట్టాం మాకు తెలుదులే తెలియదు కూడా చెప్పనా చెప్పు చెప్పు డ్రైవర్ బస్ బాబు ఇచ్చే నీ పోవడం ఏంటి నువ్వు తోచేస్తావు అంతే కదా అక్కర్లేదు నేనే దిగిపోతాను మనకు తెలియని విషయం అయితే చెప్పినట్టు ఫీల్ అయిపోతున్నాడు కొంచెం తప్ప బాబు ఆడ అక్కడ ఉండగా దిగిపోతాను హాయ్ స్వీటీ
నన్ను గుర్తుపట్టలేదా? నేను గుడ్డ కలిసాం కదా. ఆ గుర్తుంది. మీ బ్రదరా? అవును. హాయ్ కిడ్. ఐ యామ్ నాట్ ఎ కిడ్. ఐ యామ్ ఎ కాంప్లైంట్ బాయ్. అరే స్మార్ట్ బాయ్, స్మార్ట్ బాయ్. వెరీ షార్ప్. ఐ యామ్ బాలు. ఏం బాలు? ఫుట్బాలా? బాస్కెట్బాలా? వాలీబాలా? కాల్తో తన్నే బాలు కాదు, చేత్తో తన్నే బాలు కాదు. ఐ లైక్ ఎస్పి బాలు. బై ది వే పేరేంటో? స్వప్న, వర్కింగ్ ఇన్ సాఫ్ట్వేర్. నేను అడిగింది నీ పేరు. మీకు కావాల్సింది మా అక్క పేరు. స్మార్ట్ బాయ్, స్మార్ట్ బాయ్. ఐ నో దట్. ఓకే ఓకే. చాలా అందంగా ఉంది కదా. మా వీధిలో అందరూ ఇదే మాట అంటారు, కానీ కోపం వస్తే కరుస్తుంది. కరుస్తుందా? నేను చెప్పింది అక్క గురించి కాదు, కుక్క గురించి. కుక్క గురించా? టైం బాగా మెయింటైన్ చేస్తుంది, వెరీ డిసిప్లైన్డ్. ట్రైనింగ్ ఇచ్చారా? నేను చెప్పింది కుక్క గురించి కాదు, అక్క గురించి. అక్క గురించా? ఐ యామ్ సారీ. అందమైన కళ్ళు, పెద్ద చెవులు. ఎంతకి నువ్వు చెప్పేది అక్క గురించా, కుక్క గురించా? కుక్క గురించి. ఏంటో ఈ కుక్క అక్క కన్ఫ్యూజన్. కరెక్ట్ గా ఫాలో అవ్వకపోతే లెక్క తప్పేటట్టుంది. తమ్ముడు రారా. గుడ్ మార్నింగ్ మేడం. మీ బ్రదర్ సిస్టర్ వెరీ క్లెవర్. అయితే ఏంటి? అబ్బే ఏం లేదు, అటు వెళ్తూ మిమ్మల్ని చూసి వచ్చాను. మీ వాడు చాలా క్లవర్ గా ఉంటాను, మాట్లాడుతున్నాను. సో దాపి, కమ్ టు ది పాయింట్. అదే మేడం, నిన్న గుళ్ళో. గుడి సరే, ఇప్పుడు ఇక్కడ ఏంటి? మీరు చాలా అందంగా ఉంటారు. ఉంటే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? అబ్బే చేసేదే ఉందండి, మీరు అందంగా ఉన్నారని చెప్పాను. గుళ్ళో మిమ్మల్ని ఒకసారి చూసేసరికి రెండోసారి చూడాలనిపించింది. ఎందుకనిపించింది? ఎందుకంటే మీ మీద ఇష్టం కలగబట్టి. మీలాంటి వాళ్ళని నేను చాలా మందిని చూశాను, ఆ ఇష్టాలు అందాలకి ఫుల్ స్టాప్ పెడితే మీకు మంచిది. రండ్రా. నిన్ను చూడే కుక్క కూడా ఇష్టం లేదు. పెను చీకటాయే లోకం చెలరేగి. ఇంట్లో పెళ్ళాన్ తిరగబడితే దాని బూజు దులిపాను, కానీ ఈ డిఎస్పీ గారి ఇంట్లో ఈ బూజు దులపడమే ఉంటా నా కర్మ కాకపోతే. ఓర్ని పాసుకోలా, మా ఇంట్లో కాఫీ కప్పు కూడా ఏనాడు గడగలేదు. ఈ రోజు ఇంట్లో బొచ్చెలు గచ్చులు గడుగుతున్నా. ఇంకా లాభం లేదురా, ఏదో ఒక ప్లాన్ వేసి ఈ వెట్టిచాక నుంచి విముక్తి పొందాలి. అయితే ప్లాన్ నువ్వు వేగురు, నా సపోర్ట్ ఎప్పుడు నీకే. నువ్వు చేయదీరా, హెడ్ కానిస్టేబుల్ మీద కానిస్టేబుల్ చేయకూడదురా. రూల్స్ ఒప్పుకోవు, నువ్వు గడుకో, నేను దులుపుకుంటాను. కూరగాయలు అరుతుంటే పిలవకుండా ఎద్దుల చూస్తూ నుంచి నారంటి. సారీ మేడం, మీరు కూరగాయలు తింటారని నేను అనుకోలేదు. కూరగాయలు తినకపోతే గడ్డి తింటావా? ఎప్పుడు తినే చికెన్ మటనే కదా అని. ఏంటి సార్, వెళ్ళి సంచి తీసుకురండి. రండమ్మ గారు, ఏం కావాలి? కూరగాయలు అన్ని కావాలి. టమాటా 10 రూపాయలు, బీరకాయ 15 రూపాయలు, చిక్కుడుకాయ 16 రూపాయలు, పొట్లకాయ 10 రూపాయలు. ఏంటి రేట్లు చెప్తున్నా, ఇది ఎవరిలో తెలుసా? ఏంట్రా సారీ అమ్మగారు, మీకు దొరుకుతుంది అనుకోలేదు. ఏంట్రా రాస్కెల్, ఇది ఎవరిలో అనుకున్నావురా? మా డిఎస్పీ గారిల్లురా, ఇక్కడ రేట్లు చెప్తావా? చచ్చినట్టు ఇచ్చిన డబ్బులు తీసుకెళ్ళు. అలాగే సార్. పొట్లకాయ మంచిది, అమ్మగారికి ఇష్టం బాగా. ఇవే కూరగాయల, ఇంకేం లేవా? ఇంకా ఏముంటాయి? ఇప్పటికే దూదంలో ఓడిన ధర్మరాజులాగా ఒట్టి బండితో మిగిలాడు. అమ్మగారు బండి మనం ఉంచుకుందాం, అబ్బాయి తిప్పుకుంటాడేమో అప్పుడప్పుడు. చచా, వాడి సొమ్ము మనకెందుకురా, ఈ డబ్బులు వాడికి ఇచ్చేసిరా. అసలు లోకుల సొమ్ము ముట్టుకోనే ముట్టుకోరు. ఇదిగో తీసుకో సార్, ఈ నోట్ చల్లదండి. చల్లదు కాబట్టి నీకు ఇచ్చారు, ఇచ్చింది తీసుకుని మర్యాదగా వెళ్ళిపో. పోలీసు వాడు ఎవడన్నా చెల్లెలు ఒట్టిస్తాడంటయ్యా. ఇదిగో బాబు, నీ దగ్గర సెల్ ఫోన్ ఉందా? ఉందండి. ఏదో సరే ఇవ్వు, నువ్వు వెళ్ళి కాసేపు బయట నిల్చో. హలో సార్, నేను కానిస్టేబుల్ రేడిగొండలో మాట్లాడుతున్నాను సార్. చెప్పా సార్, ఇక్కడ కొంపలు అంటుకుపోతున్నాయి సార్. కొంపలు అంటుకుపోతే ఫైర్ స్టేషన్ కి ఫోన్ చేసుకోవాలి. ఎవరు అనుకున్నావు నేను? డిఎస్పీ ప్రకాష్. సార్ కొంపలంటే ఆ కొంపలు కాదు సార్, ఇక్కడ రామకృష్ణ బస్ స్టాప్ లో అబ్బాయిలు అమ్మాయిల్ని మూకుమ్ముడిగా రేపు చేసేస్తున్నారు సార్. మీరు ఉన్న ఫలంగా వచ్చి వాళ్ళని పట్టేసుకుంటే మీకు రాష్ట్రపతి అవార్డు ఖాయం సార్. వాళ్ళని అలాగే కంటిన్యూ చేస్తూ ఉండమను, నేను అరెస్ట్ చేసేస్తాను. ఈ సెంటెన్స్ పై వాడికి మనం డ్రెస్సులు మార్చుకుందాం, కథ ఫినిష్ అయిపోతుంది. అలాగే సార్. హలో కంట్రోల్ రూమ్, ఎవడది? నేను డిఎస్పీ ప్రకాష్ మాట్లాడుతున్నాను. అర్జెంట్ గా ఒక ఎస్ఐ 10 మంది కానిస్టేబుల్స్ రామకృష్ణ బస్ స్టాప్ కు చేయాలి. డ్రైవర్ కార్ ఏమండి, ఎక్కడికి వెళ్తున్నారు? మంచి ప్రమోషన్ పని మీద వెళ్తున్నారేనా జింకి? ఒకసారి కింద చూసుకోండి. మనకి కింద చూసుకోవడమే లేదు, అంతా పైనే.
యాండి నా మాట వినండి వెళ్ళి లోపల పని చూసుకో అయ్యో నేను ఎందుకు వెళ్ళి పో రేయ్ సర్ రేయ్ స్టార్ట్ చేయరా సర్ 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 కింద చూసుకోండి సర్ నీ బొంద చూడు నా పెళ్ళాము కింద చూడమని దుమ్ము కింద చూడమని ఇచ్చే కింద ఎక్కయ్ ఎసయ్ స్టార్ట్ చేయ్ రేయ్ హెడ్ డో రేయ్ 534 సర్ 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 ఎమర్జెన్సీ పని మీద బయటికి వెళ్తున్నాం ఎక్కేయండి ఎక్కేయండి ఒక్కసారి కింద చూడండి ప్రతి వాడు కింద కింద అనేవాడు ఏమిట్రా మీ పిచ్చుకోలా ముందెప్పుడు పై చూపే ముసై ఎక్కేయ్ రండి 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 ఏయ్ ఎక్కడా ఎక్కడా రేపు ఎక్కడా సౌండ్ కూడా రావట్లేదు ఎక్కేయ్ రేపు రేపు అంటున్నాడు ఎన్ను చూస్తే నిజంగా రేపు చేసి వచ్చినట్టున్నాడే ఈ మధ్య పోలీసులు యూనిఫామ్ మార్చినట్టున్నారు సార్ ఏమిటా సణుగుడు చెచ్చంత మనిషిని నేను ఇక్కడ ప్రశ్నలు అడుగుతుంటే సమాధానం చెప్పకుండా ఏయ్ ఆర్ యు లాఫింగ్ ఎట్ మీ అసలే మా సార్కి బాడీతో పాటు కోపం కూడా ఎక్కువ తెలుసా యూనిఫామే తక్కువ ఎవరిది ఆ కొత్త కూర్చుంది యూనిఫామ్ తక్కువని మళ్ళీ కూయ నక్కుత మర్యాదగా అడుగుతున్నాము రేప్ చేసింది ఎవరు మా సార్కి డీటెయిల్డ్ గా చెప్పండి రేప్ సంగతి తర్వాత ముందు మీ బాస్ ని కింద చూసుకోమనండి నా చూపెప్పుడు అయినే అవును ఇప్పుడు ఎవరు ఎవరిని ఎంతసేపు ఎలా రేప్ చేశారో చెప్పండి కాగితం మీద రాసివ్వండి Go and wear the uniform. Ratnam, sir, come on, clear the traffic. Atlaga, sir. Hey, elda, elda, elda. See you, garu. Then traffic clear this ostha. Chau. Hey, agullo kuradu manvai pe ostnaade. Ah, ninnu park lo kuda tagiladu. Avuna? Yavannadu enti? Pokiri vedhulu. Yemaina antaru. Hey, hi. Bus kosam? Bus stop lo bus kosam kaaka. ఎట్ల బండి కోసం వెయిట్ చేస్తారా నైస్ రిప్లై నైస్ రిప్లై అసలు ఎవరు నీ ఉద్దేశం ఏంటి నేను కనిపించినప్పుడల్లా నన్ను ఎందుకు పలకరిస్తున్నావు చూడండి నేను అందరిలాంటి వాడిని కాదు నా కలల్లో ఊహల్లో ఓ అందమైన రూపం కదిలేది ఆ రూపం ఎదురైతే ప్రేమించి పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డాను దేవుడి దయవల్ల గుళ్ళో ఆ రూపం మీలో నాకు కనిపించింది ఆ తర్వాత పార్కులో ఇలా బస్ స్టాప్ లో మిమ్మల్ని చూశాను మాట్లాడాను ప్రేమిస్తే మిమ్మల్ని ప్రేమించాలి పెళ్లి చేసుకుంటే మిమ్మల్ని చేసుకోవాలి ఈ జీవితానికి మీరు దొరికితే స్వర్గం కాదంటే నరకం నాకు వెలుగైన మీరే చీకట్లోకి నెట్టినా మీరే అంటే నిన్ను ప్రేమించకపోతే పెళ్లి చేసుకోకపోతే మనోహర్ లాగా కత్తితో పొడుస్తావా అలా అంటారేంటండి నేను మిమ్మల్ని సిన్సియర్ గా ప్రేమిస్తున్నాను డోంట్ టాక్ రబిష్ ఇక మీదట నాతో మాట్లాడడానికి ప్రయత్నిస్తే మర్యాదగా ఉండదు జాగ్రత్త అంత మాట అనకండి నా ఊహ తగ్గట్టుగా మీరు దొరికారు మీ మీదే ఆశలు పెంచుకున్నాను మిస్టర్ ఏ స్వప్న డుండవే ఇక మీదట నీ మొహం నాకు చూపిస్తే నేనేం చేస్తానో ఏమైపోతానో చెప్పను మనిషికి మాట గొట్టుకో దెబ్బ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ స్వప్న చూడు స్వప్న ఆడపిల్లంటే అణుకుగా ఉండాలి అభము శుభమిరుగని ఆడకూతుళ్ళను పట్టపగలు అనుభవించి చంపి కాల్చి బూడిద చేసే కామ పిశాచులున్న కాలమమ్మ ఇది క్లాసు రూములలోన ఎదిరించితే కత్తులతో పొడిచి యాసిడ్లు పోసే రాకాసులున్నట్టి రోజులమ్మ ఇవి అందుకే మీ అమ్మ భయపడుతుంది నీవు క్షేమంగా ఇంటికి రావాలని ఆరాట పడుతుంది కాబట్టి నా మాట విని ఎవరేమన్నా ఎదిరించక తల వంచుకొని ఇంటికి రావే తల్లి తల వంచుకొని ఇంటికి రావే తల్లి
మనిషికో మాట గొట్టుకో దెబ్బ. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. చైనేశ్వరం బా, దా దా, మూడు మంచి వేడిగా ఉంది, దా వస్తున్నా. దా దా, ఆహా, తలపై క్లోజ్ ది డోర్. Milik, keep it here. You sit here. Eme, ippudu nuvvu ela unnavo telusa? Enta andanga unnavo telusa? Swargam nunchi kaalu jarina rambala unnavu. Ramba urvasi thaladanne ramani lalama yadavide. Aa tarvata nee paata cha. Nenu paadana? Paadu. Piluvumura నమోలు నన్నేదో ఒకటి చెయ్యమురా. ఎలా ఉంది నా గొంత? నీ గొంత మొన్నేదో పరపట్టన్నాను గాని అచ్చు పీ సుశీల లాగా ఉంది. తర్వాత 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 ఏంటంటే నువ్వు ఇలా కూర్చో. రగులుతుంది మొగలి పొద ఒకల మారి కన్నయ్యదా నాగిని నై వస్తున్నా జంబడావై ఉంటావో కాటేస్తావో. ఏమండి ఏమండి, ఒక విషయం, నా తమ్ముడిని దత్తత తీసుకుంటారా? ఏంటి తమ్ముడిని దత్తత తీసుకోవాలా? తమ్ముడు అనిపిస్తే వస్తాడంటే అందుగలడు ఇందు లేడని ఎక్కడైనా ఉండొచ్చు నా బ్రదర్. తమ్ముడు ఎక్కడైనా ఉంటాడా? ఈ గద్దలో ఉన్నాడా? ఆఫ్ కోర్స్. ఈ ఫ్యాన్ లో ఉన్నాడా? ఐ డోంట్ నో. ఈ సోఫా కింద ఉన్నాడా? యా. ఈ బీరువాలో ఉన్నాడా? ఉండొచ్చేమో. చూపించవే. ఓపెన్. రే, నువ్వు బీరువాలోకి ఎప్పుడు వచ్చావురా? బీరువాలోనే కాదు, అవసరమైతే రిజర్వ్ బ్యాంకు లాకర్లో కూడా దొరుకుతా. రే, నా డబ్బులు తీసుకోవడానికి నీకు ఎంత ధైర్యంరా? తన్నానంటే నువ్వు ఎక్కడ పడతావు నాకే తెలియదు. నాకు మాత్రం రెండే తెలుసు. ఏంటి? ఇస్తే రాజమార్గంలో తీసుకెళ్తాం, లేకపోతే దొంగ మార్గంలో దోచుకెళ్తాం. ఏంటి ఇచ్చేది? బావ డబ్బు ఇకపోతే బామ్మతికి దోచుకునే హక్కు ఎప్పుడు ఉంటది. అట్లాంటే పాతి పెడతా నిన్ను. ఏదో భయంగా ఉంది. మన పెళ్లి జరుగుతుందా మనోజ్? శ్వేత, మన పెళ్లికి ఎవరు అడ్డొచ్చినా ఎదుర్కొంటాను. మళ్ళీ ఎందుకు వచ్చావు? నీ వెంటపడ్డ నన్ను కాదని నువ్వు వీడి వెంటపడి లవ్ చేస్తావా? నాకు దక్కని నీ అందం ఇంకెవ్వరికి దక్కటానికి వీల్లేదు. ఇదేంటో తెలుసా? యాసిడ్. దీన్ని నీ మొహం మీద పోస్తే కుష్టివాడు కూడా నిన్ను ప్రేమించడు. ఎవరో కని పెంచి పెద్ద చేసి చదివిస్తుంటే ఆ అమ్మాయి మీద యాసిడ్ పోసి తన జీవితాన్ని నాశనం చేసే హక్కు ఎవరిచ్చారా నీకు? ప్రేమించడం తప్పు కాదు, ఆ విషయం చెప్పడం తప్పు కాదు. ఒకసారి అమ్మాయి రిఫ్యూజ్ చేశాక నిజమైన ప్రేమికుడు అయితే మళ్ళీ అమ్మాయి జోలికి వెళ్ళకూడదు. అయినా యాసిడ్ పోస్తే శాడిజం అవుతుంది, కానీ ప్రేమ ఎలా అవుతుందిరా? మళ్ళీ ఇంకోసారి ఇలాంటి ప్రయత్నం చేసావో నువ్వెక్కడున్నా సరే నేను వదిలిపెట్టను. చూసా?
చూసావా స్వప్న ఎంతటి క్యారెక్టర్ ఉన్నవాడు అతను అందం గుణం అంతకు మించిన వ్యక్తిత్వం ఉన్న మనిషి అతను అలాంటి వాడు నిన్ను ప్రేమించానని చెప్పడం నిజంగా నీ అదృష్టం అని నేను భావిస్తున్నాను నిన్ను నిర్లక్ష్యం చేశానని కోపం వచ్చిందా నాకు కనిపించదని వార్నింగ్ ఇచ్చానే అతన్ని ఈ రోజు నేను చూశాను అతని మనసు తెలుసుకున్నాను చాలా మంచివాడు తెలియక అతని మనసుని మాటలతో గాయపరిచాను మళ్ళీ అతను కనిపిస్తాడో లేదో కనిపిస్తే మాత్రం ఇలా అతన్ని కూడా ముద్దు పెట్టుకుంటాను మొదట్లో మిమ్మల్ని అందరిలాగా పోకిరి జులాయి అనుకున్నాను ఎవరైనా నేను అందంగా ఉన్నానని ఐ లవ్ యూ చెప్పినా నాకు ఎలర్జీ అందుకే ఆ రోజు మీకు గట్టిగా వార్నింగ్ ఇచ్చాను తర్వాత మీరు కనిపించకపోయేసరికి మంచివారే ఉండొచ్చని నేను ఏమైనా పొరపాటు చేశానేమోనని చాలాసార్లు అనుకున్నాను ఆ రోజు రెస్టారెంట్లో ఆ అమ్మాయిని కాపాడి మీరు చెప్పిన మాటలు విని మీరేంటో మీ మనస్తత్వం ఏంటో పూర్తిగా తెలుసుకున్నాను ఆ తర్వాత మీకోసం వెతికాను నా అదృష్టం కొద్దీ ఈరోజు కలుసుకున్నాను నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను రియల్లీ ఐ లవ్ యూ అల్లుడు అమ్మాయి పెళ్లి ఎంతో ఘనంగా చేద్దాం అనుకున్నాను కానీ చేయలేకపోయాను ఘనంగా చేసినా మామూలుగా చేసినా పెళ్లి పెళ్లే కదా మావయ్య అలా అనడం నీ సంస్కారం బాబు కట్నం కూడా ఏమీ ఇవ్వలేకపోయాం మీ అమ్మాయే నా కట్నం అత్తయ్యా నీలాంటి అల్లుడు దొరకడం మా అదృష్టం అలా అని ఏమీ ఇవ్వకుండా వట్టి చేతులతో పంపించడానికి నా మనసు అంగీకరించట్లేదు ఓ నాలుగున్నర ఇస్తాను నాలుగున్నర నువ్వు ఉండు గారు నేను రెడీ నువ్వు వేసుకో అల్లుడా ఒక్కసారి పద్య రూపంలో నా మనవిని చిత్తగించుము హరిశ్చంద్రుని సత్య పరిపాలనము వలన రాజ ఋషికి రాజ్యమంతయు పోయే
హరిశ్చంద్రుని పాత్ర ధరించడం వలన నాకు అత్తగారిచ్చిన అంటు మామిడి తోట పోయే దుర్యోధనుని ధూర్త దుష్ట చింతనతోని భీమసేనుని వలన తొడలు విరిగే ఆ దుర్యోధనుని పాత్ర తుమ్ము తులిపిది గాని తండ్రి ఇచ్చిన ఆస్తి రంగరించుకుపోయి నా నడ్డి విరిగే హవ్వ ఏమనుకోకు అల్లుడా ఏమనుకోకు అల్లుడా ఇప్పుడు నీకు కట్నమివ్వగా నా కూతురు పెంచుకున్న ఒకే ఒక కుక్క పిల్ల ఒక్కటే మిగిలి నాకు అల్లుడా కుక్కపిల్లని పెంచుకో రేపు నాన్న దాన్ని కట్నంగా ఇస్తాడు ఇంక పదమ్మా ఆలస్యం అయితే వచ్చే వస్తుంది పద వస్తాను మాయ మన బుర్రత కుషియ్య గాడు మనం పంపించిన ఈమెయిల్ చూసి గెస్ట్ హౌస్ మీద రైడ్ చేస్తాడు భార్యతో ఉన్న మినిస్టర్ ని బుర్రతతో ఉన్నట్టుగా భావించి ప్రాస్టిట్యూషన్ కేసు కింద బుక్ చేస్తాడు వీడు బుక్ అయిపోతాడు ఎస్ నమస్కారం సార్ జాగ్రత్తగా విను ఎమర్జెన్సీ డ్యూటీ పడింది అర్జెంట్ గా వెళ్ళాలి మళ్ళీ ఎప్పుడు వస్తారు సార్ ఎప్పుడు వచ్చింది వచ్చింది బొంత మీరు నాతో రావాలి అలాగే వస్తున్నాం సార్ వస్తున్నాం సార్ కాదు క్షణాల్లో నా ముందు కరగలేకపోతే ఫేస్ పగిలిపోతే ఆ అవసరం లేదు సార్ ఒక్కసారి కిందకు చూడండి ఉస్సే నా చూపిప్పుడు పైనే కిందకు చూడను సరే మేమే పైకి చూస్తాంలే మేము ఇక్కడే ఉన్నాం సార్ వెరీ గుడ్ యు ఆర్ వెరీ షార్ప్ వచ్చేస్తున్నా అప్పుడు ఏం చూశారు సార్ మేము ఎంత షార్పో ముందు ముందు ఇంకా బాగా చూస్తారు ఆ మాత్రం కాన్ఫిడెన్స్ ఉండాలయ్యా ఒక ఇమెయిల్ మెసేజ్ వచ్చింది మినిస్టర్ విత్ లేడీ ఇన్ ఆర్ ఎన్బి గెస్ట్ హౌస్ ఆ మినిస్టర్ గారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలి బుక్కలో తోసేయాలి నా ప్రమోషన్ మళ్ళీ కొట్టేయాలి మినిస్టర్ లాంటి పెద్ద పెద్ద వాడితో పెట్టుకుంటే తేడాలు వస్తే ఉద్యోగాలు ఊడిపోతాయి సార్ తేడాలు ఎందుకు వస్తాయి సార్ ఇలాంటి సెన్సేషనల్ కేసులు పట్టుకుంటే మీకు ప్రమోషన్లు రాష్ట్రపతి అవార్డులు పేపర్లో ఫోటోలు చాలా బాగా చెప్పావురా చెప్పాడుగా చావొచ్చినా కడుపొచ్చినా ప్రమోషన్ వచ్చినా ఆగవు కమ్ ఆన్ ఫాలో మీ మూడు ఒక్కసారి వస్తే చూద్దాం ఏం జరుగుతుందో పదరా చూస్తావేరా ఒక్కసారి చివరిసారిగా ఆలోచించండి సార్ చివరిసారిగా అంటే మరి కాసేపట్లో మద్దరైపోతారని నీ అనుమానమా ఫాలో మీ అబ్బు అరే నువ్వు ఫాలో అవ్వు నేను ఏసీపీ గారితో మాట్లాడొస్తా ఏమండి కొంచెం తలుపు గడేసిరండి ఎక్స్ డిఎస్పీ ప్రెసెంట్ సిఐ ప్రకాష్ లోపలికి వచ్చినప్పుడు గన్స్ ఉండవు వాటిని పట్టుకునే మెన్ను ఉండరు మినిస్టర్ అసలు నా పర్మిషన్ లేకుండా నా రూమ్ లో రావడానికి నువ్వెవరా న్యాయం ధర్మం చట్టం మూడు సింహాలైతే కంటికి కనపడని నాలుగో సింహం లోపలికి రావడానికి నీ అనుమతి ఎందుకు మినిస్టర్ ఏంట్రా సినిమా డైలాగులు చెప్తున్నా పోలీస్ స్టోరీలో సాయి కుమార్కి డబ్బింగ్ డైలాగులు రాసింది నేనే మినిస్టర్ వయ్యుండి పట్ట పగలు ప్రభుత్వ బంగళాలో కామచేళి విలాసాల ఈ బండి దేవురు బండ బండి అంటే టాటా సుమోనో టయోటా క్వాలిసో అనుకుంటారు ఫిగర్ అనంట సార్ ఫిగరు బాగానే ఉంది కదా మీ టేస్ట్ బాగుంది ఎవడండి వీడు నా ముందే టచ్చింగ్ నేను మంత్రి అని తెలుసు కూడా నా భార్య చేతి మీద లాఠీ వేస్తావా ఎంత ధైర్యం రా నీకు
గాలి కట్టావా, చెయ్యి పట్టావా, ఏడడుగులు నడిచావా, అరుంధతిని చూసావా, శుభ నిధిలో పాలు తాగావా, పండు కొరికావా, బొగ్గ గిల్లావా? షట్ అప్ అండ్ గెట్ అవుట్. కూల్ డౌన్, కూల్ డౌన్. ఆవేశం తగ్గించుకో మినిస్టర్. మహిళా లోకానికి తీరని మచ్చవి నీవు. శీలం ఎంత గొప్పదో పాత సినిమాలు చూస్తే తెలుస్తుంది. గన్మ్యాన్, గన్మ్యాన్ వాళ్ళు రారని ఇందాకే చెప్పారుగా. చేసేయండి వీళ్ళిద్దరికి బేడీలు. బేడీలు మర్చిపోయి వచ్చాం సార్. ఇడియట్స్. నీ బెల్ట్ లాగేసి వీళ్ళిద్దరిని కట్టి తీసుకెళ్ళ. అలాగే సార్. ఏసీపీ దొరుకుతున్నారు సార్. లేట్ అయ్యొచ్చాడు. గుడ్ మార్నింగ్ సార్. ఏంటయ్యా వీడు ఇన్స్పెక్టర్ ఆఫ్ పిచ్చి హాస్పిటల్ నుంచి తప్పించుకొచ్చాడా? మొన్న పబ్లిక్ లో నానా న్యూస్ సెంట్ చేసి ట్రాఫిక్ జామ్ చేశావు, అందుకే నిన్ను డిఎస్పీ నుంచి సిఐగా డిప్రమోట్ చేశాను. అయినా బుద్ధి తెచ్చుకోకుండా మంత్రి గారి ఫ్యామిలీతో ఉంటే వచ్చి నానా అల్లరి చేస్తావా? ఫ్యామిలీయా, గృహిణి. అలాంటి అట్మాస్ఫియర్ ఏమీ కనిపించటం లేదే. అట్మాస్ఫియర్ అంటే ముగ్గులేసి గొబ్బెమ్మలు పెడతారా ఏంటి సార్? సార్ నిజంగా ఫ్యామిలీ అంటారా? షట్ అప్. మన పోలీస్ డిపార్ట్మెంట్ తల వంచుకునేలా న్యూస్ సెట్ చేశాం. యూఆర్ సస్పెండెడ్. సార్ పొరపాటు అయిపోయింది, నన్ను క్షమించండి సార్. సార్ వాడెవడో ఆల్కహాల్ డాట్ కామ్ అని మెసేజ్ ఇచ్చి నా ఉద్యోగానికి ఫిట్టింగ్ పెట్టాడు సార్. సార్ వాడు కనుక దొరికితే వాడిని పట్టేసి లాకప్లో పెట్టేసి తొక్కేసి తొక్కేసి. ఎప్పుడు అవకాశం లేదు. యు ఆర్ అండర్ సస్పెన్షన్ సార్. మీరు కనుక నన్ను సస్పెండ్ చేస్తే నా లైఫ్ గోల్మాల్ అయిపోతుంది సార్. నో మెర్సీ, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ సార్. సార్ మినిస్టర్ గారు, మీరైనా ఏసీపీ గారితో చెప్పి నా ఉద్యోగాన్ని రక్షించండి సార్. అమ్మా అనసూయమ్మ తల్లి, మీరు నిప్పు లాంటి మనిషిని తెలియక మిమ్మల్ని టచ్ చేసి నేను బూడిదైపోయానమ్మా. అమ్మా పెళ్ళాలు పిల్లలు ఉన్నాండి, మీరైనా అయ్య గారికి చెప్పి నా ఉద్యోగం కాపాడంటమ్మా. పోనీలేండి పాపం, ఈసారికి క్షమించి వదిలేయండి. ఫోన్ లేవయ్యా, పశ్చాత్తాపడుతున్నాడు కదా, అంత పెద్ద పనిష్మెంట్ ఎందుకు? ఓకే సార్. చూడే నిన్ను సిఐ నుంచి ఎస్ఐగా డిప్రమోట్ చేస్తాను. ఇక నుంచి అయినా బుద్ధి తెచ్చుకుని జాగ్రత్తగా డ్యూటీ చేసుకో. సారీ సార్, మా వాళ్ళు మిమ్మల్ని బాగా డిస్టర్బ్ చేశారు, క్షమించండి. ఇట్స్ ఆల్ రైట్. వస్తాను సార్. పిన్ని కొత్తగా వచ్చారా పోర్షన్ లోకి? ఆ నిన్ననే వచ్చారు. బుట్టడు మల్లెపూలు తీసుకెళ్తున్నారా? ఇంట్లో ఎంతమంది ఉన్నారా? ఏంటో ఎంతమంది ఏమిటి? ఉన్నది భార్యా భర్తే. ఒక్క భార్యకి బుట్టడు పువ్వులా? అన్ని పూలతో ఏం చేస్తాడో ఏంటో. ఏదైనా ఈ సంగతి మనం ఆరా తీయాల్సిందే. మీనాక్షి, ఎదురింట్లో ఉన్నావుగా, వాళ్ళని పరిచయం చేసుకున్నావా? నిన్న వాళ్ళు రాగానే పరిచయం చేసుకున్నాను. అయితే మరి ఆలస్యం దేనికి, వెళ్లి క్లూ లాగుదాం. రండి రండి రండమ్మా రండి. అమ్మాయి స్వప్న, ఇదిగో ఈవిడేమో మాధవి. నమస్తే అండి. ఈవిడే శోభ. నమస్కారం. ఈవిడే సావిత్రమ్మ గారు. ఆవిడే లత. హలో. ఆవిడే వాణి. వీళ్ళందరూ ఈ కాలనీ మెంబర్స్ అమ్మా. వీళ్ళందరినీ నీకు పరిచయం చేద్దామని తీసుకొచ్చాను. కూర్చోండి. రండమ్మా కూర్చుందాం. ఏం తీసుకుంటారు? కాఫీ తీసుకుంటారా, కూల్ డ్రింక్స్ తీసుకుంటారా? అబ్బే వద్దండి, ఇప్పుడే మా ఇంటి దగ్గర తీసుకుని వచ్చాం. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? ఆయన హిట్లర్ గారి ఆఫీస్ లో మేనేజర్ గా వర్క్ చేస్తున్నారు. మీరు కూడా జాబ్? చేసేదాన్ని, మ్యారేజ్ అయిన తర్వాత మానేశాను. అవన్నీ మల్లెపూలే అనుకుంటా? అనుకుంటా ఏంటి, మల్లెపూలే. బుట్టడు మల్లెపూలా, ఏమన్నా విశేషమా? అబ్బే అలాంటిదేం లేదండి. చిగురులు వేసిన తన నాని తిగల తిలగము ఏంటి వాళ్ళ దగ్గరించిపోతున్నారు? కారణం ఉందాయి, మనం త్వరలోనే హనీమూన్ కి ఫారిన్ వెళ్ళబోతున్నాం. ఫారినా? చెప్పాను కదా ఎప్పటి నుంచో బ్యాంక్ లో డబ్బు డిపాజిట్ చేస్తున్నానని. రియల్లీ ఇట్స్ స్వీట్ న్యూస్ ఫర్ మీ. దెన్ యు గివ్ స్వీట్ కిస్ ఫర్ మీ. మా
ఎన్నికల్లో రిజర్వేషన్ల విషయంలో ప్రతిపక్షాల తీర్మానం, రాష్ట్రంలో డెంగ్యూ వ్యాధి నివారణకు ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకుంటున్నట్టుగా ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. ఇప్పుడే అందిన వార్త, నగరంలో వికాస్ బ్యాంక్ హఠాత్తుగా మూసివేత. ఈ విషయం తెలిసి ఆ బ్యాంకులో డబ్బు దాచుకున్న వందలాది మంది డిపాజిటర్లు బ్యాంకు ముందు గుమిగూడి నినాదాలు చేశారు. ఎంతో మంది తమ పిల్లల పెళ్లిళ్లకై దాచుకున్న డబ్బు తిరిగి రాదని తెలిసి ఏడుస్తున్న వారితో బ్యాంకు ఆవరణంతా హృదయ విదారకంగా తయారైంది. బ్యారలని సెటిల్ చేసి హోటల్లో టిఫిన్ చేద్దామని ఎలాగొచ్చాను రా. ఆ ఉంటాను. ఎవరు లేడటి? ఆ సార్ పూరి రెడీ. ఏంటా పూరి మీద చేయిబెట్టి తీసుకొస్తున్నావు? ఏంటి కిందడితే చేయి కాలద్దని బలి జోకరవయ్య నువ్వు. ఆల్రెడీ 3 సార్లు కింద. ఈ సప్లైర్ గాడే బస్సులోండి నన్ను తోసేసి నరకం చూపించిన కండక్టర్ లాగా ఉన్నట్టు. నాట్ డౌట్. ఆడే ఆడే దా దా ఇవాళ నీకు పంచి రాస్తాను రారా. కాఫీ ఏం కావాలండి? నువ్వా? ఏం చాప్తున్నావా? ఏటి అవతారం? కండక్టర్ ఉద్యోగానికి పంచిరేయింది ఏటి? సర్లే సర్లే మెయిడేన్ గేట్ ఉన్నాయో చెప్పు. పచ్చగడ్డి ఎండుగడ్డి తౌడు సెక్క కందిగట్ట. నీ కంటికి నేను పశువులే కనబడుతున్నా నేటి. మేత్తానికి ఏమున్నాయని అడిగారు కదా, పశువులే మేత్తా. మరి మనుషులు తింటారమ్మా? ఓహో ఇడి ఈ రూట్ లో వచ్చాడు అన్నమాట. సర్లే తిండానికి గేట్ ఉన్నాయా అయ్యనే చెప్పు. ఇడ్లీ పూరి వడ ఉప్మా దోశ. ఒక దోశ. ఈ దోశ కాదు ప్లేట్. ప్లేట్ గురించి తెలుసు కానీ దోశ గురించి తెలియదేటి. ఏయ్ ఏ దోశ కావాలి? ప్లెయిన్ దోశ, ఆనియన్ దోశ, మసాలా దోశ, సెట్ దోశ, వీట్ దోశ, స్టీమ్ దోశ, 70mm దోశ, ఐమాక్స్ దోశ, మైసూర్ దోశ. ఏంటి ఈ హోటల్లో ఇన్ని టైప్ దోశలు ఉన్నాయి ఏంటి? ముందు హోటల్లో ఎన్ని రకాల దోశలు ఉన్నాయో తెలుసుకో. అలాగే ఆ తర్వాత ఏ దోశ కావాలో ఆలోచించుకో. ఆ తర్వాత ఆర్డర్. గివింగ్ రెస్పెక్ట్ టేకింగ్ రెస్పెక్ట్. ఇప్పుడు సప్లయర్ వే, నేను కస్టమర్ వే. కస్టమర్ గేట్ కావాలో తీసుకురా. సార్ మీకు ఏ దోశ కావాలో చెప్పండి సార్. టోపీ దోశ. టోపీ దోశ? ఏ టోపీ దోశ అంటే కూడా నీకు అర్థం కాలేదా? తప్ప అది టోపీ దోశ. ఇది టోపీ దోశ? ఎలాగొన్నారండి సప్లయర్లు? టోపీ దోశ అంటే తెలియని వాళ్ళందరికీ సప్లయర్ ఉద్యోగం ఇచ్చేస్తే ఎంత స్టార్ హోటలైనా మటాషే. పైపైతే ఈ హోటల్లో ఎన్ని రకాల దోశలు ఉన్నాయో తెలుసుకోవాలట, అప్పుడు రావాలట, ఆర్డర్ ఇవ్వాలట. నీలాంటి చదువు రెండాలందరూ దాన్ని మామూలు దోశ అంటారు. నాలాంటి చదువు వచ్చిన వైట్ కలర్స్ అందరూ టోపీ. ఏట అర్థమైందా? ఎలా తీసురా. ఎలా 2 సార్లు నువ్వు నాకు జడ కొట్టావు కదరా, ఈసారి నేను నీకు జడ కొడతాను. నువ్వు తీసుకొచ్చే దోశలో ఈ వెంట్రుకేసి నీ సప్లైర్ పోస్ట్ ని పంచర్ వేసి నీ ఇంటికి పంపించకపోతే నా పేరు రిక్షాక్ కొండయ్యే కాదురా. ఏం కావాలి సార్? 1 కాఫీ. ఇప్పుడు ఏం తీసుకొచ్చామని నెక్స్ట్ ఏంటి అని అడుగుతున్నావు? టోపీ దోశ తెచ్చాం కదా. ఒకసారి కిందకి లుక్కేసుకో. అందవేళ పడిపోయినట్టుందండి. వెళ్ళి ఏరుకొచ్చేస్తానే. ఇటు బయట పడేసాడు, పొట్లో పడేసాడు. అంతవరకు టైం వేస్ట్ చేయడం దేనికి? చట్నీ అని తిందాం. హే నువ్వు ఎప్పుడు వచ్చావు? మీరు నవ్వుకుంటున్నప్పుడు నాకెంత ఆనందం వేసిందో తెలుసా? ఎందుకు? బ్యాంక్ దివాలా తీసిన వార్త టీవీలో చూసి మీరెక్కడ అప్సెట్ అయ్యారు అని మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను. అవును స్వప్న, చాలా అప్సెట్ అయ్యి ఇక్కడికి వచ్చి కూర్చున్నాను. కానీ ఇక్కడ చిన్న ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఆ బాధంతా మర్చిపోయి నవ్వుకుంటున్నాను. ఏంటండి ఆ ఇన్సిడెంట్? అలా చూడు. సరే దారిలో నా దోశ ఎక్కడని చూసావా? అమ్మో నా దోశ. ఎరా కళ్ళు అడగండి, డొనేట్ చేసావా? ఎద వాటర్ వేసిన టోపీ దోస్తారా అంటే తేవడం మానేసి చట్నీ సాంబార్ తెచ్చి పడేశాడు. గురుగురు పోలీసులు మిమ్మల్ని గుర్తుపడతారేమో. అందుకేగా గుండు చేయించుకున్నా. గుండు చేయించుకున్నా ఫేస్ మారదుగా.
చేసావు బాబు బాబు నా దోశ ఏం చేసావమ్మా కావాలయ్యా అగా ఏరా నెత్తిన టోపీ పెట్టుకొని మాకి టోపీ పెట్టాలని చూస్తావా దోశ పట్టరా బాబు చట్నీ సాంబార్ అయిపోతుంది గంట తర్వాత వచ్చి నెక్స్ట్ అంటే అడుగుతున్నావా నరకం చూపించేస్తున్నావు కదరా ఎవడ్రా నీకు సప్లయర్ ఉద్యోగం ఇచ్చింది నా టోపీ తోసేదిరా ఇదేంట్రా టోపీ దోశ ఇందాక నుంచి నెత్తి మీద పెట్టుకుని మళ్ళీ నేను టోపీ దోశ ఏదని అడుగుతావా రే నువ్వు మళ్ళీ చదువుకున్న హై క్లాస్ పర్సన్ వా నువ్వు అసలు ఎప్పుడైనా ఇది బడికి కాని కనీసం బడున్న ఇది కాని వెళ్ళవేంట్రా ఎందుకో ఎక్కడికి ఈ హోటల్ బయట నీలాంటి యదవులు ఎవరు ఈ హోటల్లోకి రాకూడదని బోర్డు రాయించి నీతోనే గేట్ కి తగిలిస్తాను उद्योग इंदा काफी अट्चा अभी कैंसल फ्रेश आर्डर टोपी दोश गुड मॉर्निंग सर गुड मॉर्निंग सर चिन्ह रिक्वेस्ट मन ऑफिस दी నా సాలరీ నుంచి కొంత డబ్బు బ్యాంక్ లో సేవ్ చేసుకుంటూ వస్తున్నాను రియల్లీ yes saving is good point అదే నాకు బ్యాడ్ పాయింట్ ఐన్ సర్ what do you mean what happened మ్యారేజ్ అయిన తర్వాత హనీమూన్ కి ఫారెన్ వెళ్దాం అనుకున్నాను దాని కోసమే డబ్బు దాచి పెట్టుకున్నాను కానీ ఆ బ్యాంక్ దివాలా తీసింది సర్ oh it's bad point మీరు నా హనీమూన్ ట్రిప్ కొంచెం అడ్వాన్స్ ఇచ్చి ఎవరీ మంత్ సాలరీ లో కట్ చేసుకోండి సర్ no కావాలంటే నేను ఓవర్ టైం కూడా చేస్తాను సర్ no 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 please సర్ అదిగా సర్ ప్లీజ్ నో నాకి హనీమూన్లు గినిమూన్లు అంటే ఇష్టం ఉండదయ్యా కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజేషు మాత శైనేషు రంభ ఈ సూత్రాలు ఫాలో కాపురం చేసుకో వెళ్ళు సార్ మీరు కొంచెం మనసు పెట్టి ఆలోచిస్తే అక్కడే కాలిద్దు నాకు వెళ్ళు వెళ్ళు ఓకే సార్ పపి టీవీ పెట్టు आखिर प्रयत्न मन हनीमून ट्रिप की बॉस ने अड्वांस इवान अड़का ब्लंट रिफ्यूजा दाने को इंत वर्री अव देन कंडी गुंडम कथ सिनेमा चूसारा चूसानु अंदर नागेश्वर राव जमुना ప్రేమ యాత్రలకు బృందావనము నందనవనము ఎలను అని పాడుకున్నారు అంటే ఏంటో తెలుసా మన మనసు ఆనందంగా ఉన్నప్పుడు మన ఉన్న చోటే హ్యాపీగా హనీమూన్ చేసుకోవచ్చు అని అవన్నీ పాతకాలంలో ఇప్పుడు ఎవరు వెన్రు ఎలాగైనా సరే మన హనీమూన్ ఫారెన్ కి వెళ్లి తీరాల్సిందే అదే నా ఆశయం అయితే మీ ఆశయం గురించి మీరు కళ్ళకంటూ ఉండండి నేను వెళ్లి కాఫీ తీసుకొస్తాను సరే పపి ను బయటికి వెళ్ళు Thank you. Hey, auto. Yeh kid bota to pool lete galte na do. Auto. Yeh da man kaise lagonde? Sodda. Lakdi sir, ala la. Padma nagar kani usawa? Haan, man panna jake da. Rendi kurcha de. Hey, bota bota. Agar nindi. Hey, ni pan kote ne ne jay lete. మీరాడ కూర్చోండి సార్ మీరేం బ్యాంక్ పడొద్దు ఆ టకన ఫాస్ట్ తీసుకెళ్తాను చెక్ 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 లాగ్ ఇచ్చేస్తాను సార్ మన దగ్గర కూడా మంచి మంచి కేసులు ఉన్నాయి సార్ కేసులా అంటే అంటే మీకు మాత్రం తెలియదా ఏంటి సార్ మనలో మనమాట
మీ దగ్గర ఒకసారి ఎంత గంటకి ఎంత ఫుల్ నైట్ ఎంత ఫుల్ నైట్ ఆ ఏం మాట్లాడుతున్నావయ్యా నాకేం అర్థం కావట్లేదు ఆ అబ్బో చాలా సీక్రెట్ గా డీల్ చేస్తానట్టు అన్నాడు మీ రేట్ ఎంత చెప్పండి రాత్రి గరం చేసేస్తాను రిక్షా ఎక్కినప్పటి నుంచి చూస్తున్నాను ఏంటయ్యా నీ గోల ఈడంత ఈజీగా పడేటట్లేడు సార్ మిమ్మల్ని మీ వాళ్ళకన్నా చూస్తుంటే మీరు హై క్లాస్ ఫిగర్స్ ని డీల్ చేస్తారని అర్థమైపోతుంది నన్ను మాత్రం తక్కువ అంచనా వేయకండి మీరు క్లాస్ ఫిగర్స్ ని డీల్ చేస్తారు నేను హై క్లాస్ కస్టమర్స్ ని కూడా డీల్ చేస్తాను మీరు మాటలండి రాత్రి పంపించేస్తాను డబ్బుల కోసం మీరు వారే అవ్వకండి నాదంతా క్యాష్ డీలింగ్ రిషాపు ఆపెన్ ఏమనుకున్నావు నా గురించి ఏమనో ఇంకొకసారి పిచ్చి కుదురు కూసావో మొహం అయితే ఓకే మీరు ఇలా కూర్చోండి ఐదు నిమిషాల్లో పద్మనగర్ లో దించేస్తాను मल्ली पूट पटकना जो बैठ पड़े नो डाउट खच्चितंगा चाला हाई लेवल ब्रोकल हाउस सर इवाड़ का संगति तेलचा मंदगुंड सामान तेड़ा रात्रि कदा मोदी बोम बोणी कटे सिगरेट क्लास वीडल बे अरगंट पद मंदिर रात्रो कदम सरपोदर्चर आलोचि मन को प्रमोशन सर मुड्डी मूति पड़ शास्त्री सर इक्कड़ स्विच प्रमोशन असल मोशन अद आलोचारी प्रमोशन इष्ट लेन सर भार्य नमस्ते इंटावड़ स्वप्न नमस्ते काफी मन वस्तो काफी तो रेडी इकड़कोचर सर सर भार्य इकड़े कल अदृष्ट सर अंदर तो आवड़ जैल तूस्ते प्रमोशन तो राष्ट्रपति मेडल प्रति आदिवार चला धैर्य सर अम्मगार नेनु कोट्टमन्न विजिला
మిమ్మల్ందర్నీ బ్రూటల్ యాక్ట్ మీద అరెస్ట్ చేస్తున్నా. యాండి వేళల్లో నేనున్నానండి. అదా నేనసలే చండశాసనుణ్ణి. నా కర్తవ్యం ముందు భార్య పిల్లల్ని లెక్కే చెయ్యను. ఏయ్ వీళ్ళందరినీ వెనక్కి ఇచ్చేసేయండి. ఆగండి. ఏమిటి కాఫీ తగలమంటామా? సార్ వాళ్ళంతా మా కాలనీ వాళ్ళు, సరదాగా మాట్లాడడానికి వచ్చారు. ఓహో సరదా సరదాగా వచ్చి సరదా సరదాగా మల్లె పూలు పెట్టుకుని సరదా సరదాగా బిడ్డల్ని పిలిచి సరదా సరదాగా గడ్డిప్పి సరదా సరదాగా ఇంటికి వెళ్ళిపోతారన్నమాట. సార్ మనం కూడా సరదాగా వీళ్ళ లోపల చూద్దామా? వీళ్ళంతా ఫ్యామిలీ లేడీస్. నేను కాదా? నార్మల్. నేను లాయర్ గారి వైఫ్ నండి. ఏ నా మీద కేసు పెట్టిస్తావా? నేను డాక్టర్ గారి వైఫ్ నండి. అమ్మో పెద్ద ఇంజక్షన్ పొడిపిస్తావా? నేను ఏజీ గారి వైఫ్ నండి. నాకు వచ్చే పెన్షన్ ఆపించేస్తానంటావా? ఆవిడ కూడా మా అసయ్య గారి భార్య. ఎగ్జాక్ట్లీ. ఈ మధ్య చాలా మంది సంసారులు భర్తల కళ్ళు కప్పి ఫ్యామిలీ హౌసుల్లో ఇలాంటి పనులే చేస్తున్నారు. ఎందుకండి వీళ్ళతో ఆర్గ్యుమెంట్ తీసుకెళ్లి లోపలేసారు? లోపల పడేయండి, వెనక్కి చేయండి. ఇది కిటికీ పక్కన కూర్చుని కాస్త గాలిస్తుంది. దీన్ని కూడా వెనక్కి చేయండి. అయ్యో పాపం ఇదేం విడ్డూరం. ఏమిటి ఘోరం? మరే అరే కుర్చీదారా? లేవయ్యా. మీరు కూర్చోండి మేడం. ఏట్రా మేడం గారితో ఫోటో తీయించుకుంటారా? నోరు మూసుకుని దాన్ని కూడా లోపల తోసేయండి. అమ్మగారిని తొయ్యడానికి చేతులు రావట్లేదు సార్. చిచి అప్పని. ఏమిటే ఎలిజబెత్ మహారాణి లాగా కాలు మీద కాలేసి కూర్చున్నావు? లే ఇది నీ ఇల్లు కాదు, పోలీస్ స్టేషన్. లే నీకంటే ఆ కుక్క బెటరు. ఏమిటి వాగుతున్నావు? లే కుక్క దగ్గరికి వెళ్ళు. ఒరే హస్బెండ్, నిప్పు లాంటి పెళ్ల మీద నిందేసి సెల్లం కొస్తావా? నేనే గనక పతివ్రతన అయితే నక్సలైట్లు పెట్టిన మందు పాత్ర పేలి నీ బాడీ 1000 ముక్కలు అవుతుంది. నీకిదే నా శాపం. ఇప్పుడే ఎఫ్ఐఆర్ రాసి నీ మీద కేసు పెట్టి నిన్ను సెంట్రల్ జైల్లోకి నెట్టి నేను ప్రమోషన్ కొట్టి ప్రెసిడెంట్ గోల్డ్ మెడల్ నా మెడలో వేసుకోకపోతే నేను 3 సింహాల పోలీసునే కాదే. హలో ఎవరు? డాక్టర్ పవిత్రాచలమా? చెప్పండి. ఏమిటి నీ భార్య అలాంటిది కాదా? ఏ నిన్నే అపోలోలో ఫుల్ బాడీ స్కానింగ్ చేయించావా? చూడు నా భార్య అలాంటిదో ఇప్పటి వరకు నాకే అర్థమై చావలా. పెట్టేయి పెట్టేయండి. హలో ఎవరు? లాయర్ సత్యమూర్తి గారా? చూడండి రేపు కోర్టులో మీ ఆవిడ తరఫున మీరే వాదించుకుని ఆవిడ శీలం చాలా గొప్పదని నిరూపించుకోండి. ఆల్ ది బెస్ట్. ఫోన్ ఎవరికి సార్? అరే ఏసీపీ గారికి ఫోన్ చేశాను, నువ్వు లోపలే ఉండు, ఆ సిలిండర్ గడ్డ ధర్మాలు వస్తుంది. ఓకే సార్. ఏమయ్యా ఇప్పుడు ఏడ్చే కంటే అసలు వాళ్ళు బయటికి రాకుండానే లోపల కట్టేసుకుంటే పోయేదిగా. పెట్టాయి. ఎక్స్క్యూజ్ మీ సార్, నా వైఫ్ ని వాళ్ళ ఫ్రెండ్స్ ని అరెస్ట్ చేసి తీసుకొచ్చారంట. వాళ్ళంతా మంచి ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు, దయచేసి రిలీజ్ చేయండి. ఆహా యారా నువ్వు వదిలిపెట్టమంటే వదిలిపెట్టేయాలా? ఏం సార్ మర్యాద లేకుండా మాట్లాడతారు? మా బాస్ హిట్లర్ తో చెప్పారంటే బాగోదు. హిట్లర్ రా ఉడిపి హోటల్ బట్లరా. సరే సార్ తోసేలి విని కూడా లోపల. సార్ ఓకే సార్ ఇది అడగడం చూస్తే ఎలా చేస్తారండి? హలో ప్రతి వాడు నా పెళ్ళం నా పెళ్ళం అనేవాడే గాని నీ అబ్బ నా పెళ్ళని కూడా సెల్ల పెట్టేశానయ్యా. ముసే ఫ్యానా? ఎందుకు అబ్బా ఏసీ పెట్టిస్తాను. ముసే సార్ సార్ ఏసీపీ గారు వస్తారు. ఏసీపీ పెళ్ళమైనా సరే వదిలిపెట్టేది లేదు. సార్ సారీ సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్. వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేశావు సార్? ఫ్యామిలీ లేడీస్ ఉండి ఒక ఫ్యామిలీ హౌస్ లో గంపెడు పూలు పెట్టుకుని విటల కోసం ఎదురు చూస్తున్నారు సార్. సార్ నా సిన్సియారిటీని మీరు కొంచెం తెలుసుకోవాలి సార్. నా వైఫ్ ని నా సొంత వైఫ్ ని కూడా లోపల పెట్టేశాను సార్. అచ్చా వాళ్ళు విటల కోసమే వెయిట్ చేస్తున్నారు, నీకెలా తెలుసు? రిక్షా వాళ్ళు చెప్పారు సార్. ఓ మరి వాళ్ళు వచ్చారా? ఓ వాళ్ళు వచ్చేదాకా మనం ఆగుతావా సార్? అర్జెంట్ గా వెళ్ళని లోపల పెట్టేశారు సార్. ఆడమ్మగ కలిసి ఉంటేనే కదా బ్రోతల్ యాక్ట్ కింద అరెస్ట్ చేయాలి. ఆ మాత్రం తెలీదా నీకు? పొరపాటు అయిపోయింది సార్.
సార్ మన మగవాళ్ళకు 10 మందిని లోపల పెట్టిచ్చేశారు సార్ ఆర్ యు మ్యాడ్ దిస్ ఇస్ యువర్ థర్డ్ మిస్టేక్ సారీ సార్ ఏదో ప్రమోషన్లు పతకాల తాపత్రయంలో చిన్న మిస్టేక్ జరిగిపోయింది సార్ ఈ రోజు నుంచి నిన్ను డీ ప్రమోట్ చేశారు వాళ్ళ నుంచి నువ్వు హెడ్ కానిస్టేబుల్ రత్నం సార్ నిన్ను ఎస్ఐగా ప్రమోట్ చేస్తున్నాను సార్ థాంక్ యూ సార్ థాంక్ యూ సార్ రిలీజ్ దెం అలాగే సార్ అలాగే సార్ అలాగే సార్ తప్పకుండా సార్ ఏటి నిలబడ్డావు తాడి చుట్టులాగా వాళ్ళని రిలీజ్ చేయి టోపీ దేయి ఎందుకు టోపీ దేయి థాంక్ యూ చెప్పక్కర్లేదు నేనే వెళ్ళి రిలీజ్ చేస్తాను సార్ కానీ నడుస్తుంటే చార్మినర్ నాకు చక్రాలు తగిలించుకుంటున్నావు गड़पा ఇప్పుడే ఇన్సల్ట్ జరిగిందని తప్పంతన అంటున్నావు తప్పు 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 అంటున్నారు తప్పు మీది కాక నాదా మీరు బుట్టడి పూలు తీసుకురాకపోతే ఈ ఇన్సిడెంట్ ఇన్సల్ట్ జరిగేదా ఇప్పుడు తెలిసింది నీ మనస్తత్వం ఏంటో ఆయనకంత పౌరుషం ఉన్నప్పుడు నన్ను పిలవడం దేనికి వెళ్ళి ఆయన్నే పిలు ఏయ్ నీకే పల్లదా ఎలా తిరగ ఇదేదో చావాలని చూస్తున్నట్టుంది ఒరేయ్ నువ్వు వెళ్ళి స్వప్నావళి చెప్పరా వెళ్ళరా అక్క 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 ఏంటి మీకు ఒక పిల్ల రోడ్డు మీద సూసైడ్ చేసుకోబోతుంది చచ్చిపోవడానికి ట్రై చేసావా అలా చేయడం తప్పు కదా పప్పి
దాసి అయ్యగారు పిలిచారా కూర్చో అవునే మీ మహిళా మండలి ఫ్రెండ్స్ ఎవరు వస్తున్నారు రాలేదంటే ఇంకా వస్తున్నారండి వస్తున్నారండి అంటే ఎలా కుదురుతుంది టైం ఏంటో చెప్పండి తెలియదా అదిగో వచ్చేసారండి రండి రండి నేను చెప్పినగా మా ఆయన హిట్లర్ అని ఈనే నమస్తే అండి నమస్తే నమస్తే కూర్చోండి కూర్చోండి అయ్యగారు వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ ఈమె మహిళా మండల ప్రెసిడెంట్ ఈమె ట్రెషరర్ ఆమె సెక్రటరీ మీరందరూ కలిసి మాట్లాడండి నేను ఇప్పుడు వస్తాను ఓకే కూల్ డ్రింక్స్ తీసుకురా వీళ్ళు సరేనండి వీళ్ళు మా దాసి మీ గురించి చెప్పిందండి మీకోసం నేను ఏం చేయాలి ఈ రోజు మహిళా దినోత్సవం అండి ఈవినింగ్ మీటింగ్ కి మిమ్మల్ని ఇన్వైట్ చేయాలని వచ్చాం ఆడవాళ్ళ మీటింగ్ మొగాళ్ళు ఎందుకమ్మా మహిళల గురించి మహిళలు చెప్పుకుంటే బాగుండదు కదండి అవునులేండి మనం చెప్పుతో మనమే కొట్టుకుంటే బాగుండదు కదా మీరు చాలా ముక్కుసుడిగా మాట్లాడతారండి నిజాన్ని నిర్భయంగా చెప్పడంలో తప్పే ఉందండి అందుకే మీలాంటి వాళ్ళు మహిళల గురించి మాట్లాడితే మహిళల గౌరవం పెరుగుతుంది వెరీ గుడ్ కాకపోతే సాయంత్రం నాకు ప్రోగ్రామ్ ఉందమ్మా దాసి అయ్య గారు మంత్రిగా నాకు సలహా చెప్పు సాయంత్రం నేను ఆ ప్రోగ్రామ్ కెళ్ళాలా ఈ ప్రోగ్రామ్ కెళ్ళాలా ఒక మంత్రిగా సలహా చెప్పాలంటే కాన్ఫరెన్స్ కంటే మహిళా మండల మీటింగే ముఖ్యం ఓహో రిక్వెస్ట్ ఆర్డర్ దాసిగా రిక్వెస్ట్ అండి మంత్రిగా ఆర్డర్ ఇస్తున్నానండి సరే అయితే నీ ప్రోగ్రామ్ ఏంటి నేను మెంబరేగా తప్పేదేముంది అంతేనా తప్పకుండా సాయంత్రం వస్తారండి డ్రింక్స్ తీసుకోండి ఫ్రీ ఈనాటి మన అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ప్రముఖ పారిశ్రామికవేత్త హిట్లర్ గారు పెద్ద మనసుతో అధ్యక్షులుగా వచ్చినందుకు వారికి మనందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మన హిట్లర్ గారు కోటీశ్వరులైనా సరే బట్లర్ కన్నా నిరాడంబరంగా బ్రతికే వ్యక్తి అటువంటి గొప్ప వ్యక్తిని మన మహిళలకు సందేశం ఇవ్వవలసిందిగా కోరుతున్నాను నా ప్రియమైన మహిళలారా మీ అందరికీ తృప్తిగా నమస్కారం చేస్తున్నాను మీ అందరికీ నేను ఇచ్చే సందేశం ఒక్కటే ఆడది పెద్ద బండ లాంటిది చూసారా మీరందరూ నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు బండరాయిని పునాదిగా వాడుకోవచ్చు రోలుగా చెక్కోవచ్చు ఆఖరికి దేవతామూర్తిగా చిత్రీకరించుకోవచ్చు మన పూర్వీకులు ఏం చెప్పారంటే కార్యేషు దాసి అన్నారు అంటే ఆడది ఇంట్లో బట్టలు ఉతుకుతూ అంటు తవ్వుతూ బాత్రూములు క్లీన్ చేసుకుంటూ దాసిలా బతకాలన్నమాట కరణేష్ మంత్రి అంటే చెత్త చెత్త సలహాలు ఇవ్వకుండా మంచి మంచి సలహాలు ఇస్తూ పక్కనే ఉండాలన్నమాట భోజేష్ మాత అంటే డిఫరెంట్ డిఫరెంట్ వంటకాలు చేస్తూ తల్లి బిడ్డకు తినిపించినట్టు తినిపించాలన్నమాట చైనేష్ రంభ అంటే ఆ తర్వాత రంభలా తయారై బెడ్రూమ్ లోకి రావాలన్నమాట నేను ఇది పాటిస్తున్నాను మీ బొగుళ్ళను కూడా ఇది పాటించమని సలహా ఇస్తున్నాను నేను ఇచ్చే సందేశం ఇదొక్కటే అంటే ఏంటండి ఆడది చెప్పుకుని తేలిలాగా బతకాలంటారా చెప్పు కింద తేల్లో బతకాలని నేను అంటానా డైరెక్ట్ గా చెప్పులో బతకాలంటాను అంటే పని మనిషిలాగా పనిచేయాలి మళ్ళీ నీ పక్క మీదకి రావాలా పని మనిషిలా కాదు రంబలా రావాలి ఎవరు ఈ మాట చెప్పిన కుక్క మా తాత తండ్రులు మీరు కుక్కలను పిలుస్తారా తాతను కాదరా నిన్ను కూడా అంటావు అమ్మా వెళ్ళండి 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 ఏమండి హిట్లర్ గారు ఏమండి ఏమండి అయ్యో తమ్ముడు తమ్ముడు అక్కయ్యా తమ్ముడు బావుని జాగ్రత్తగా చూసుకో నేను కాపడం పెట్టడానికి వేడి నీళ్ళు తీసుకొస్తాను అలాగే ఆ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అను ఆ బ్లాక్ మనీ ఎక్కడ పెట్టావో చెప్పవా బావా నీ అమ్మ కడపడా ఇప్పుడు నేనున్న పరిస్థితి ఏంటి నీ మీడియా ఇంటర్వ్యూ ఏంటరా అంటే ఏంటి లేకపోతే నేను డైరెక్ట్ గా కోమాలోకి వెళ్తాను అనుకున్నావా ఏంటండి పాపిస్టు మాటలంతా మాట్లాడుతున్నారు పాపిస్టు వాళ్ళు పాపిస్టు మాటలే మాట్లాడతారు ఎన్ని తప్పులు కొట్టారండి నువ్వేదో కరణేష్ మంత్రి అని నీ సలహా అయిని బావా మీటింగ్ కెళ్ళి తన్నులు వచ్చాడు తన్నులు తిన్నడమే కాదు తమ్ముడు నేను లేకపోతే చంపేసేవాడు కానీ అక్కయ్య మొత్తం మీద లేడీస్ లో సంచలనం తెప్పించావు అరే మీ ఇద్దరు వరుస చూస్తుంటే
ఏదో గూడుపుడానే జరుగుతున్నట్టుందిరా. అరే బామర్ది, అసలు నువ్వు మీటింగ్ ఎందుకు వచ్చావురా? మా అక్కయ్యా నువ్వు మహిళా సంఘం మీటింగ్ వెళ్తున్నావని చెప్పింది. సంతోషించి వచ్చావా? కాదు బావా, అక్కడ నువ్వు మాట్లాడే మాటలకి మహిళలు నిన్ను క్యారెట్ గా కుమ్ముతారని తెలిసి నిన్ను కాపాడదాం వచ్చాను బావా. ఏమండి ఏమండి, ఇప్పుడైనా నా మాట వినండి, ఇక్కడి నుంచి మీ సిద్ధాంతాలు మార్చేయండి. నేను చచ్చినా సరే నా సిద్ధాంతాలు నేను మానుకోను. బావా చస్తే చచ్చావు గానీ ఆ డాక్యుమెంట్లు క్యాష్ ఇచ్చావు బావా. ఒరేయ్ తమ్ముడు, ఇప్పుడు ప్రాపర్టీ విషయాలు అవసరమా? మీ బావ రెస్ట్ తీసుకోవాలి, నువ్వు వెళ్ళు. సరే నువ్వు చెప్పావు కాబట్టి నేను ఇక్కడి నుంచి నిష్క్రమిస్తున్నాను. ఏమండి ప్రాపర్టీ బ్లాక్ మనీ, ఐ విల్ కమ్ బ్యాక్. అమ్మో అమ్మో, ఇది ఎక్కడ ఫ్యామిలీ? ఈ ఫ్యామిలీ నాకు దాపురించింది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏమయ్యా ఎప్పుడు లేట్ గా రానాడు, ఇప్పుడు లేట్ గా వచ్చావేంటి? ఏంటి ఈ ప్రశ్న? కూడా లేట్ గా సమాధానం చెప్తావా? అది ఆఫీస్ కి వచ్చినప్పుడు నా వైఫ్. వైఫా? ముద్దడితే ఇవ్వలేదు సార్. యు మీన్ కిస్? Yes. అసలు ముద్దులకి లేట్ గా రావడానికి సంబంధం ఏంటయ్యా? అంటే పొద్దు లేస్తే పేపర్ లో ముద్దులు, నీ నోరు విప్పించే ముద్దులు. మొన్నటికి మొన్న మహిళా మండలి సభలో ఏదో సందేశం ఇస్తే ఆడవాళ్ళందరూ గుమిగూడి పిచ్చి కొట్టడి కొట్టారు. ఎనీథింగ్ రాంగ్ విత్ మీ బ్రదర్? తప్పు మీదిగా సార్, మీ తాతది ముత్తాతది. తాతల్ది ముత్తాతల్దే సార్. తాత ముత్తాతల కాలం నాటి పాత పద్ధతుల్ని మనం ఇంకా ఫాలో అయితే కొత్త సమస్యలు వస్తాయి సార్. కాలాన్ని బట్టి మనం మారాలి సార్. అయితే ఇప్పుడు నేను ఏం చేయమంటావు? అబ్బా ఇందులో ఇంతుందన్న మాట. బాగా ఆలోచించండి సార్, మీకే తెలుస్తుంది. మీ తాత ముత్తాతల కాలం నాటి పాత పద్ధతులను ఇంకా ఫాలో అయితే కొత్త సమస్యలు వస్తాయి సార్. మీ సుఖానికి మీరు దూరం అవుతారు. అంతేకాదు దాడి కట్టించుకుని 7 అడుగులు నడిచి జీవితాంతం మీతో ఉండే మీ వైఫ్ ఆనందాన్ని హరించే రైట్ మీకు లేదు. ప్రియా సఖీ, నా ప్రాణ సఖీ, కొత్త సంబోధనలా ఉందే. మహేశ్వరి వస్తున్నారా? ఇద్దరు దా కాఫీ తీసుకోండి. కాఫీయా? కాఫీ ఎందుకమ్మా అక్కడ పెట్టే? ప్రాణసఖి, ఈ చీరంటే ఇలా ఉన్నావంటే, అందమైన చంద్రబింబం లాంటి నీ మొహం మీద మచ్చంటే. ఇప్పుడు నేను కార్యేశు దాసి కదా? కాదు కార్యేశు దాసి, కరణేశ్ మంత్రి. ఇలాంటి చెత్త డైలాగులు ఇంకా లేవు. ఈ రోజు నుంచి నువ్వు నాకు సేనేశ్ రంభవి 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 రంభవి. ఏమండి మీరు చెప్పింది నిజమేనా? నిజంగా నిజమేనే. ఎవరన్నా వచ్చి ఆపేది లేదు. వెళ్ళు అర్జెంట్ గా చీర మార్చుకుని రంబలా తయారయ్యరా. మనం బెడ్రూమ్ లోకి వెళ్దాం. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. నాన్న తాత ముత్తాతలారా, ఈ రోజు నుంచి మీ సిద్ధాంతాలకి గుడ్ బై. మీరు చెప్పిన సిద్ధాంతాలని నమ్ముకుంటే నా వైఫ్ ఏ పాలడుతోనో పేపర్తోనో డ్రైవర్తోనో లేచిపోద్ది. అంతేనమ్మా. కాబట్టి ఈ రోజు నుంచి మీ కళ్ళు మా ఫ్యామిలీ మీద పట్టడానికి వెళ్ళేది. కళ్ళు మూసేస్తా. అదే చూడు, ఆహా రంబలా ఉన్నావు. ఒకసారి బ్యాక్ తిరుగు. వద్దులే, చాలా దగ్గరగా ఉంది. ఆహా ఏంటండి ఇవాళ ఇంత మార్పు? రంబా రంబా రంబా. అయ్యయ్యో ఏంటండి మీరు? ఉలి చికెన్ కొరికినట్టుంది కదా. మల్లెపూలు అమ్మగారు మల్లెపూలే. వీడెవడో పూలు అమ్ముకునేవాడు డైరెక్ట్ గా ఇంటి లోపలికి వచ్చేసాడు. ఒకవేళ దొంగతనం చేయడానికి వచ్చాడేమో. వస్తానుండు. ఓహో మల్లె పూల వాన మల్లె పూల వాన మల్లె సారీ అండి. ఏంటండి ఈ వేషం? ఏంట బుట్టెడు మల్లెపూలతో సూట్ వేసుకొస్తే బాగుంటుందని వెరైటీగా ఈ గెటప్ వేసుకొచ్చా. అదేంటి అలా తోసావు? ఇంకా కొంచెం గట్టిగా తోసినట్టయితే నేను సైనేష్ నంబర్ కూడా పనికొచ్చావు.
కాదు సారీ అండి ఎవడో పూలముకున వాడిని నేను అలా తోసేను ఎందుకమ్మా ముందుకొచ్చి ఫేస్ తోసేచ్చేదమ్మా అంత టైం ఎక్కడ ఉండండి ముందుకొచ్చి చూసే లుబు పారిపోకడమని ఎనక నుంచి తోసా అవునండి ఈ పూలని ఎందుకు బిజినెస్ చేయడానికా అవును బిజినెస్ చేయడానికి బిజినెస్ చేయడానికి कल्याण मंडपानी कटे कटोर कल्याण मंडपानी का ना जीविता श्रृंगार मंडपानी मूरे मल्लेपूल के बारे मूडे इन मल्लेपूल नीते अब श्रृंगार मंपन ना शवा दंडल प्लीज दी बाबू सर पीलचारट रावय बालू कुछ एटया प्रेम मुद्दे मुझटो लेसन इच्छा ना ने फाइ अ बुटे मल्ले पुल इंटी पे चुट चुटी मंच पड़को गाड़ी तुम सर कुछ फास्ट ना विषया फास्टन सर तेड़ वेटी इपड़ पेड़ा पुल मच्छी मच्छी ओहो तेड़ वनि पुल तल ते पे मेदर ते कटे అందుకే మీకు సూపర్ ఐడియా ఇస్తా ఏంటది చెప్పు బాబు చెప్పు చెప్తా చెప్తా సార్ ఇప్పుడు ఎవ్రీ సండే ఆఫీస్ కి హాలిడే కదా అవును అలాగే వైఫ్ కి ఎవ్రీ సండే హాలిడే ఇచ్చేసేండి తనకి ఏదో షర్ట్ ప్యాంట్ వేసి కూర్చోబెట్టండి ఆహా మీరు ఓ సిల్క్ సారీయో లేదా ఓ చుడిదార కట్టుకొని తన పనులు మీరు చేసేయండి చచ్చినట్టు అక్కడ పడి ఉంటది కరెక్టేనా కరెక్టే సార్ అయితే ఓకే ప్రొసీడ్ ఆహా నెక్స్ట్ సండే చూడు హలో గన్నరాయ్ నేను సర్లాన్ని హాయ్ సర్లా ఏంటి విశేషాలు నిన్న మా వారి ప్రవర్తన గురించి చెప్పాను కదా సడన్ గా ఇవాల ప్యాంటు షర్ట్ తెచ్చి నన్ను వేసుకోమని ఒకటే గొడవ ఆయన లేడీస్ డ్రెస్ వేసుకొచ్చి నాకు కాఫీ తీస్తారంట ఇదేదో మెంటల్ డిజార్డర్ లా ఉంది నువ్వేం కంగారు పడకు నువ్వు ప్యాంటు షర్ట్ వేసుకొని మేనేజ్ చేస్తూ ఉండు ఈ లోగా నేను మెంటల్ డాక్టర్ని తీసుకొని వస్తాను మెంటల్ డాక్టరా సరే సరే త్వరగా వచ్చేసి हेलो मेरा जान मेरा चिकन दुनिया आवो ये काफी लेवो 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 जी प्राणनाथा मिम्मले प्राणनाथा रंडी डॉक्टर टिंग चांग अदन सर टिंग 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 अड़गो अतने हिटलर लेडीज कास्ट्यूम मीर वयारंगा आ काफी कप तो काफी तागुंटे आ कप्पु ना लिप काकपोयिंदे अनि बाधपड़ुतुन्नानु प्राणेश्वरा रियली यू डोंट वरी नीकु एंगिल कप इस्तानु प्राणसखी थैंक यू टोटल ब्रेन बेकटका गनरे चूसेवा ना मोगुडु एंत पनिकि राकुंडा पोयाडो आई एम मेंटल डॉक्टर चुंग बिंग डोंट वरी इदि चाइना लो पेद्द पिच्चि ఒక నెల రోజుల్లో నేను తగ్గిస్తా ఎలా తగ్గిస్తారు డాక్టర్ వెరీ సింపుల్ అంటే ఇంత ముందు నేను తీసుకున్న ట్రీట్మెంట్ వీడికి ఇస్తా అయ్యో సేమ్ యు టాక్ టు మీ కమ్ ఆన్ బెకబెకా కమ్ ఆన్ అక్క కొత్త పని నుంచి పెడతానంది అప్పుడు పెట్టించిందా అబ్బా బ్యాక్ నుంచి పెట్టబెట్టలాడుతుంది ఇంకా ఫ్రంట్ ఎలా ఉంటుందో దీన్ని కససలాడించాలి వత్తన वीडवड़
చైనా నుంచి తరిమేస్తే ఇండియా వచ్చిన వాళ్ళు ఫ్రమ్ చైనా డాక్టర్ చాంగ్బింగ్. రే తమ్ముడు ఏమైందిరా? ఏం లేదు అక్కయ్య, బావా ఏంటి డ్రెస్ అని అడిగారు. నా ఇష్టం నా డ్రెస్, అసలు డ్రెస్ లేకుండా తిరుగుతాను. చిన్న స్పూన్ ఒకటి పట్టుకొని అదే పెద్ద కత్తిలో పీలవద్దు పొడుస్తారని ఎవరబడతాడు అక్కయ్య? నిన్ను మునగ చెట్టుకు వేలాడి తీసి బుర్రేసిన పాప లేదు చూసా డాక్టర్? పిచ్చి బాగా ముదిరి చెట్టుకారాడితే ఇటువంటి పిచ్చి మెంటల్ మెంటల్ నాకు మెంటల్ గా సార్, కామ పిచ్చి వాడికి. నేను మాట్లాడేది నీ గురించి. బాధపడకు సార్లా, మీ ఆయనకి త్వరగా నయమై ఇంటికి వచ్చేస్తారు. పాపం అయ్యగారిది సద్దా హుసేన్ పరిస్థితి అయిపోయింది. నాకు పిచ్చిందని చెప్పి హాస్పిటల్లో పెట్టి గొలుసులతో కట్టించేస్తావరా? నేను బయటకు వచ్చి ఆ గొలుసులతో నిన్ను కట్టేస్తాను రా. డౌన్ కూల్ డౌన్ కూల్ డౌన్. నీకు పిచ్చి లేదని నాకు తెలుసు. మరెందుకు తీసుకొచ్చావరా? నీ పిల్ల నీ బామ్మర్ది నీ పనివాడు నేను పిచ్చాడన్నారు. నీకు పిచ్చి లేదంటే నన్ను పిచ్చాడు అనుకుంటారు. అందుకే నేను ఆసుపత్రికి తీసుకొచ్చాను. నీకు పిచ్చి లేదని నిరూపించి ఇంటికి పంపించేస్తాను. చూసావా పిచ్చి వాళ్ళు పిల్లలు ఒక్కటి, వాళ్లను లాలించి బుజ్జగించి ట్రీట్మెంట్ ఇవ్వాలి. దీన్ని చైనీస్ లో చిమాంగ్ చుమ్ బెక 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 అంటారు. ఏంటి అలా కనార్పకుండా చూస్తున్నావు? అంత అందంగా ఉన్నాను. పిచ్చి వాళ్ళు పిల్లల లాంటి వాళ్ళే కాదు, కరిచే కుక్కల లాంటి వాళ్ళని కూడా ఇప్పటికైనా అర్థమైందా? అది ముందు చెప్పాలి రయ్య. అన్నా అన్నా ఎవరా మీరు? ఈ పేరు జోసెఫ్ శాస్త్రి అన్నా. టీవీ కనిపెట్టింది ఈడే. టీవీయా? అవునన్నా, గాల్లో పోతుంది కదా కూచు అది. ఓరే పిచ్చోళ్ళారా అన్నా, వీళ్ళ ప్రభుత్వం అవార్డు కూడా ఇచ్చిందన్నా. పిచ్చిలోనా? కాదన్నా, భాగవతం అని ఒక సస్పెన్స్ థ్రిల్లర్ రాశాడన్నా. రే మీతో పాటు ఉంటే నాకు తప్పకుండా పిచ్చి ఎక్కుదిరా. అన్నా నీళ్ళు తింటావా? అన్న నీళ్ళు తింటవా? నీళ్ళ నీళ్లు తింటమేంట్రా? చెప్తాను, నీళ్ళు తీసుకురా, నీళ్ళు తీసుకురా. ఇదిగో నిదిగో నీళ్ళు తినాలా? నీళ్లు తినను. నువ్వు చెప్పావు తింటున్నాను రా. ఆ నీళ్లు కూడా రెండు నీళ్ళు, రెండు నీళ్లు తింటా. ఒరే పిచ్చోళ్ళైనా మంచి పని చేశారు రా, థ్యాంక్స్ రా. తర్వాత తెలుస్తుంది నీకు. తింటున్నా? నేను డైలీ తినే చికెన్ లెగ్ పీసెస్. ఇది చికెన్ లెగ్ కాదురా, నేను ప్రయోగం కోసం పెట్టుకున్న కుక్క లెగ్. పట్టుకో, ఆడపిల్ల నేను హ్యాండిల్ చేస్తాను. This is shock chamber. Shock chamber ani bonda. Idi edo mantrikudu box la undi. Shut up. This is from China, Qingzheng Tang. Oh. Nee teliyadu kadu, mundane chest chupistanu ela cheyalo nerchuko. Open the door. Oh, sorry doctor, sorry. Shut up. That's ping pong. Ila bindai lokal killa. Ee headphones ila pettukovali. Slides close. Doors close. ఇప్పుడు రైట్ సైడ్ కొడకున్న ఎల్లో స్విచ్ రైట్ సైడ్ కి తిప్పండి. బెక బెక ఎవరా స్విచ్ ఆన్ చేసింది? పిచ్చోడు సార్, నా పిచ్చోడు. వెళ్ళి వాడిని.
అది బాబు నా పరిస్థితి. ఒకవైపు డాక్టర్లు, ఒకవైపు పిచ్చళ్ళు. ఆఖరికి మా బామ్మర్తి గారు వచ్చి సంతకం పెట్టమని టార్చర్ పెట్టేస్తున్నారు బాబు. బాబు నాకు పిచ్చలేదన్న విషయం నీకు ఒక్కడికే తెలుసు. నువ్వు ఫారెన్ వెళ్ళటానికి లీవే కాదు, డబ్బులు కూడా ఇస్తాను. నన్ను ఇక్కడి నుంచి బయటపడేవయ్యా. సార్, మీ స్థితికి నేనే కారణం. ఇప్పుడు నేను హనీమూన్ వెళ్ళడం కన్నా మిమ్మల్ని ఇక్కడి నుంచి బయటకు తీసుకెళ్లడమే నాకు ముఖ్యం. ఇప్పుడే మీ భార్య దగ్గరికి వెళ్లి జరిగినంత చెప్పి మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్తాను. థాంక్ యూ బాబు. సార్, నువ్వు చెప్పేదంతా నిజమేనా బాబు? అవునమ్మా, ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. నేను తప్పు చేశాను, క్షమించండి. అబ్బే, ఇందులో నీదేం తప్పు లేదు. మూర్ఖంగా ఉన్న మా ఆయన్ని మంచి మనిషిగా మార్చేవు. నీ మేల జన్మలో నేను మర్చిపోలేను. త్వరగా వెళ్దా, అక్కడ ఆయన ఎంత బాధపడుతున్నారో. ఇందాక మీ వారు ఒక మాట అన్నారమ్మా, ఎవరో బోసుబాబట. నా తమ్ముడు లాయర్ ని రౌడీని తీసుకొచ్చి తన దత్త తీసుకోమని బలవంతం చేశాడు. అయ్యో, ఎంతకీ ఒప్పుకోపోయేసరికి బెదిరించి వెళ్ళిపోయాడట. దుర్మార్గుడు, ఏం చేస్తారంటే పద బాబు. ఇన్స్పెక్టర్, నేను చుంగ్బింగ్ మెంటల్ హాస్పిటల్ డాక్టర్ ని మాట్లాడుతున్నాను. డాక్టర్ తరఫున మాట్లాడుతున్నాను. మా హాస్పిటల్ లో పేషెంట్ బట్లర్ ని, హిట్లర్ ని, ఈయన బావమర్ది, వాడి బావమర్ది రౌడీలతో వచ్చి దౌర్జన్యంగా కిడ్నాప్ చేశాడు. అడ్డం వచ్చిన మా చుంగ్బింగ్ గారి ని రక్తం వచ్చి చుట్టు కొట్టాడు. ఏ వెహికల్? వాలిస్ వ్యాన్. వాలిస్ వ్యాన్? ఏ రంగు? రంగు బ్లడ్ కలర్. బ్లడ్ కలర్? రెడ్ కలర్. రెడ్ కలర్? రెడ్ కలర్. నంబర్ ఏంటి? నంబర్ నేను చూడలేదు. నువ్వు కాదు, నేను చూడలేదు. డాక్టర్, ఎక్స్క్యూజ్ మీ డాక్టర్. ఎస్, ఐ ఆమ్ డాక్టర్ రిహా హరిబో. ఇంతకి మిత్రుల మెంటల్ ఎవరికి ఎవరు జాయిన్ అవుతున్నారు? మెంటల్ మాకు కాదు డాక్టర్, మా ఆయన హిట్లర్ కి. హిట్లర్? ఐఎమ్ సారీ. ఏంటి డాక్టర్, ఏమైంది డాక్టర్? అయ్యో డాక్టర్, ఏమైంది డాక్టర్? ప్లీజ్, డబ్బు కోసం హిట్లర్ ను కిడ్నాప్ చేశారు. ఎవరు? డాక్టర్ చుంగ్బింగ్. అదిగో వాడే అతనా. అదే ఒరే, ఆ రోజు కప్పలా నడుస్తూ వచ్చినప్పుడే నువ్వు తప్పుడు డాక్టర్ అని నాకు డౌట్ వచ్చింది. వదలను, కిడ్నాప్ చేసిన మా ఆయన్ని తెచ్చే వరకు. నీ భర్త కిడ్నాప్ చేసింది నేను కాదు, నీ తమ్ముడు కిడ్నాప్ చేస్తుంటే రక్షించబోయి మొహం పగలగొట్టించుకున్నాను. అయ్యో సారీ డాక్టర్, సారీ డాక్టర్. ఇంతకీ మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు? అదిగో ఆ డాక్టర్ గారు. తెచ్చిపో. వాడు డాక్టర్ ఏంటి? వాడు సీనియర్ మోస్ట్ పిచ్చి పేషెంట్. డాక్టర్ గారు, మా ఆయన ఎక్కడ తీసుకెళ్లారండి డాక్టర్ గారు? ఈ రంగు పాలిస్, ఈ రంగు పాలిస్. ఈ రంగ మేడం, అర్జెంట్గా వెళ్ళి మనం బాసిని సేవ్ చేసుకోవాలండి. పదండి పదండి బావా, మర్యాదగా డాక్యుమెంట్ మీద సంతకం పెట్టు. నిన్ను ఇదే కార్ లో తీసుకెళ్లి ఇంట్లో దింపేతానే. పెట్టకపోతే నా మాట వినండి, అతను మీ భార్య తమ్ముడే కదా, సంతకం పెట్టండి. హాయిగా ఇంట్లో ఉంటారు. ఒకే ఒక నిమిషం టైం ఇస్తున్నా నీకు. నార్మల్, ఇదేమన్నా టీవీ సీరియల్ ఏంట్రా? బ్రేక్ అవడానికి పిచ్చి వేషాలు లేకు. నువ్వు చచ్చి గీ పెట్టినా సరే సంతకం చేయను కాక చేయను. అదిగో బాబు, ఆ పండే ఉంటుంది, కొంచెం త్వరగా పోని బాబు. సంతకం పెట్టు. నేను పెట్టను. ఇప్పటిదాకా దీన్ని దీపావళితో పెట్టనుకుంటున్నావు కదూ? కాదమ్మా, ఒరిజినల్. పేలిస్తే చచ్చిపోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. చావనేది ఎప్పుడైనా వచ్చేదారా? ప్రాణానికి భయపడి సంతకం మాత్రం చేయనురా. కరెక్ట్ టైంకి వచ్చావు, సంతకం పెట్టించి భావన పట్టుకుపో. లేకపోతే ఒక బాధ్యత గల తమ్ముడుగా తెల్లచీర నేను కొనియాల్సి వస్తుంది నీకు. ఓరి దుర్మార్గుడా, విధవ ఆస్తి కోసం సొంత అక్క పసుపు కుంకుమల గురించి కూడా ఆలోచించవా? నాకు తినడానికి చికెన్ బిర్యానీ లేదు కానీ తమరి గ్లామర్ కోసం, పసుపు కుంకుమల కోసం నేను ఆలోచించాలా? ఇదంతా అనవసరం. మర్యాదగా భావన సంతకం పెట్టమను. రే, మా ఆయనకి ఏదైనా జరిగిందంటే నీ తల తీసి పెద్ద మగుడికి కడతాడ్రా. వద్దు సళ్ళ, నువ్వు తప్పుకో, లేకపోతే వాడిని చంపేస్తాడు. వద్దండి, చచ్చిపోతే ఇద్దరు ఒకేసారి చచ్చిపోదాం. కార్యేషు దాసి, కర్ణేషు మంత్రి అని మీరు ఎప్పుడు అంటుంటారే, మరణేషు ఆత్మ అని నేనంటాను. రే చంపరా, ఇద్దరిని ఒకేసారి చంపు. రే, మర్యాదగా మా బాస్ను వదిలి పెడతావా లేదా? ఈ పిస్టల్ లో ఉన్న బుల్లెట్ సైజు లేవు, నువ్వు నాకు వార్నింగ్ ఇస్తావా? వదిలి పెడతావా లేదా? ఒరేయ్, నా కండలు చూసి మా బాస్ తో మాట్లాడరా. వెళ్ళిపోతున్నాడు, వెళ్ళిపోతున్నాడు, భయపడిపోయాడు. ఇట్టాంటి బిరుగోడి పక్కన పెట్టుకోరా. నువ్వు ఇన్ని డైలాగులు మాట్లాడా అక్కయా, మర్యాదగా సంతకం పెట్టించు. ఏమైంది? ఎట్టేస్తున్నాడు? అమ్మో, నడు విరిగింది. Oh!
వాళ్ళే ఉంటారు. కమ్ ఆన్ ఫాలో మీ. ఫైట్ అయిన తర్వాత వెళ్తే బాగుంటుందేమో, ఎంతైనా మన సేఫ్టీలో మనం ఉండాలి కదా. చాలా మంచి సలహా చెప్పావు. ఇప్పటికే పోలీసుల మీద పెద్ద అపవాదం ఉంది. దొంగల పడ్డ ఆర్డర్లకు కుక్కలు మురుగుతాయని, కుక్కలు మురిగిన ఆర్డర్లకు పోలీసులు వస్తారని, ఆ అపవాదం నా హయాంలో తుడిచి వేయాలి. అవును సార్, మనమే ఫాస్ట్ నిరూపించుకుందాం. పదండి సార్. పోలీసుల సత్తా ఏమిటో చూపించండి, కాకీల పవర్ ఏమిటో ప్రూవ్ చేయండి. కమాన్ రండి. తొందరగా ఎక్కడ దుబ్బడ, సెంటర్లలో కలెక్షన్ వసూలు చేసి కేజీలు కొద్ది మటన్లు చికెన్లు తింటాం కదరా. పోలీసులు అంటే ఈ కొండే ఉంటరా, హిమాలయ పర్వతం కూడా అక్కడ కోసం. హిమాలయ పర్వతాలు ఈ దిక్కు ఉంటాయి సార్. నువ్వేట్రా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. ఎస్ఐ ఎటు చూపిస్తే అటే ఉంటాయి హిమాలయ పర్వతాలు. ఇన్న అవసరం అవసరమా సార్? హాయిగా జీప్ ఎక్కి ఆ ఘాట్ రోడ్ లో వెళ్ళొచ్చు కదా. అట్టెక్కేగా డిఎస్పీ నుంచి కానిస్టేబుల్ కు దిగింది. విలడసులు పట్టుకోవాలంటే సీక్రెట్ గా గెరిల్లాలా పాక్కుంటూ వెళ్ళాలయ్యా. గెరిల్లాగా పాకడం కాదు, ఆరు అడుగు ఎక్కితే ఆరు అడుగుల కిందకి జారుతుంది. ఎక్కడ ఎక్కండి, పెళ్లి కూర్చారా? పదండి పదండి. మీకు డబ్బులు ఇచ్చింది నన్ను కొట్టమని కాదురా, వాడిని కొట్టమని. దరిద్రులారా దరిద్రులారా, ఎవరో తోటలకి గాల్లోనే ఉంటున్నాడు. మనకి ఇదే కరెక్ట్ ప్లేస్. ఎవరి తోట అమ్మయ్యా కడు దొరుకుతుంది, కడు దొరుకుతుంది. పుల్లు కొట్టినట్టుంది అబ్బా. ఈ బయట పుట్లో ఏంటంటే ఇదే కరెక్ట్ టైం బాధ తప్పించుకోవడానికి. ఇందాక సంతకం పెట్టమంటే అక్కీతో కొట్టేస్తావా? ఇప్పుడు అక్కీ లేదుగా, సంతకం పెట్టు. పెట్టనా? పెట్టా పెడతా పెడతా. నువ్వేంటే బాబు మాట్లాడికి నా మీద కొడతావు? అబ్బాగా బా బాబు, మా బాబుతో సంతకం పెట్టచ్చు, నీకు 10% బాటాయిస్తా. 45% సార్, గుంటూరు గోంగూరు పాటలో పట్టుకుంది వీడే సార్. ఎస్ వాడే వీడు. అరే గాపండ్రా ఫైట్ వచ్చేసిన వరకు చాలు కానీ, పోలీసులు వచ్చాం కొడ్రా, అందరు వచ్చేయండి. మళ్ళీ మనం కొట్టామనుకుంటారు. ఏమండి అంటే ఏమైనా ఫీల్ అవుతారేమో గానీ, ఆ తుపాకీ తీసి గాల్లోకి పేలిస్తే అంత ముసుగులు ఆగిపోరు? ఇంత కష్టం ఎందుకు? నేనంటే నువ్వు ఫూల్ అవుతావు గానీ, బుల్లెట్ ఖరీదు ఎంత? వీళ్ళ లెవెల్ ఎంత? దీనికోసం బుల్లెట్ కావాలన్నా నేను ఆపుతాను చూడు. చూసావా, అందుకదు నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది. ఫాలో మీ. వాళ్ళే పోలీసు రండి బాబు. మీరు ఏం జరిగింది? దొంగతనం జరిగితే దొంగను పట్టుకున్నట్టు, రేపిస్ట్ పట్టుకున్నట్టు, మద్దతు జరిగిన తర్వాత కిల్లని పట్టుకున్నట్టు. కరెక్ట్ టైం కి వస్తానండి బాబు. మీరు ఏం చెప్పారు? నీకు ఏం చెప్పారు? మీ డిఫెక్ట్స్ అన్ని క్యాచ్ చేసి ఎలా చెప్పారండి? ఏమండి, మటర్ దొరక్క ముందు, దొంగతనం దొరక్క ముందు, రేపు దొరక్క ముందు మాకు తెలిసే పని అయితే మేము పోలీసులు ఎందుకు పోతామండి? దేవతలం అయిపోము. ఒరే తోడు పుట్టిన వాడివి, నాకు ఇంత ద్రోహం తలపెట్టావే. మాకు ఏమి కాని ఈ కుర్రాడు, నువ్వు తెచ్చాలనుకున్న ఈ తాలి బొట్టిని కాపాడాడు. దత్తత అంటూ తీసుకుంటే ఈ కుర్రాడినే తీసుకుంటా, నిన్ను కాదురా దుర్మార్గుడు. మళ్ళీ పాకడాలు జారడాలు ఎందుకండి? హాయిగా మెయిన్ రోడ్ లో వెళ్దాం పదండి. కమాన్ మూవ్. నేను మళ్ళీ వచ్చాకన్నా బాగుతా. ఇతన్ని దత్త తీసుకోవాలని నేను ఎప్పుడు డిసైడ్ అయిపోయాను. ఏమండి మీ నోటి వెంట ఈ మాట రావడం నాకెంతో ఆనందంగా ఉందండి. ఈ కుర్రాడు మీ ప్రాణం కాపాడమే కాదు, వంశాచారమనే చాతస్థంతో నాకు పరిపూర్ణమైన సంసార సుఖం ఇవ్వలేని మీ మనసు మరచి మిమ్మల్ని సంపూర్ణమైన భర్తగా తీర్చిదిద్దిన ఇతన్ని మనం దత్తత తీసుకోవడం మన ధర్మం. నీకిష్టమేనా బాబు? నాకు అర్హత లేదండి. నీకు అర్హత మేం కల్పిస్తాం బాబు. అయినా ఎందుకు మనసు ఒప్పుకోవడం లేదు? మనసు ఒప్పుకోవట్లేదా? ఒప్పుకోవట్లేదా? అయితే నేను మొదటి స్థితికి వెళ్తాను. నేను ఫారిన్ గా హనీమూన్ వెళ్తాను. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కంగ్రాచులేషన్స్ బాలు. థాంక్యూ సార్. హ్యాపీ బన్వే. థాంక్యూ సార్. నువ్వు సామాన్యుడు కదయ్యా బాలు, ఏమో అనుకున్నాను గానీ
మండు టెంటలో కూడా పండు వెల్లుల్లి రప్పించగలుగుతాయి. అందుకే బాలుని చూస్తే పూజా పొలంలో జమునా పాడిన పాట పగలే వెన్నెల జగమే ఉయ్యల పాట గుర్తుకొచ్చింది కదండి. బస్ కండక్టర్వి, హోటల్ సర్వర్ ఇప్పుడు క్లీనర్ అయ్యావా? మీ దయ వల్ల రెండు ఉద్యోగాలు పోయినాయి సార్. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి కనపడ్డారు కదా, ఇది కూడా పోద్ది. దయచేసి నాలుగోసారి కనపడకండి సార్, మీకు దండం పెడతాను. ఇక నీకు ఆ బాధ లేదు సార్. ఇతని మూలంగానే స్వప్నను బస్సులో కలిశాను, నా కళ నిజం చేసుకున్నాను. చాలా మంచివాడు సార్. మన ఆఫీస్ లో ఏదైనా జాబ్ ఇప్పిస్తే దత్తపుత్రుడు చెప్పడం కాదంటున్నా, డెఫినెట్ గా ఇస్తావయ్యా. ఇప్పుడే మా కారులోనే ఇతన్ని తీసుకెళ్తాం. అయ్యి బాబాయ్, కారులోనా సార్? మీరు మూడు సార్లు తంతే తన్నారు కానీ ఫైనల్ గా కారులో పడేయారు. చాలా థ్యాంక్స్ అండి. బాలు సార్, వెరీ గుడ్ అయ్యా. నీ హనీమూన్ ట్రిప్ ఒక్క దేశానికే పరిమితం కాకూడదు, హోల్ గ్లోబ్ అంతా తిరిగి రావాలి. కానీ మీరు వచ్చేటప్పుడు ఇద్దరు రాకూడదు, ముగ్గురు రావాలి. మీ ముగ్గురికి నేను ప్రెజెంటేషన్స్ ఇవ్వాలి. మీరు హనీమూన్ కి వెళ్తారా? హ్యాపీ జర్నీ. థాంక్యూ. సెకండ్ హ్యాండ్ వద్దండి, తీసుకోండి.